ఎపిసులు రాసిన పత్రిక మొదట అధ్యాయము పదమూడవ వచనం బైబిల్ స్టడీలో మనకి నిర్ధారించబడినటువంటి వాక్య భాగాన్ని చదువుకొని వర్తమానంలోనికి ప్రవేశిద్దాం ఎపిసులు రాసిన పత్రిక మొదట అధ్యాయము పదిహేడవ వచనం మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో మరొకసారి చదువుదాం మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో మరొక వాక్య భాగం చూద్దాం మొదటి పేద రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవచనం రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనం రండి నాతో పాటు కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగిండు మరొకసారి చదువుదాం కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడు వాక్య సాయం కొరకే చిన్న ప్రార్థన పరిశుద్ధులైన తండ్రి నీ పరిశుద్ధనామానికి స్తోత్రాలు మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాను దేవా నీవు నిలబెట్టే దేవుడు కృంగిపోయిన సమయాలలో కూడా ప్రభా మీరు ధైర్యమునిచ్చే దేవుడు భయపడినప్పుడు ప్రభా నా ఎడల ఎంతో ప్రేమ కలిగి జడయకు బెదరకు నీ నడుమును కట్టుకొని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినది ప్రకటన చేయము అన్న వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చిన దేవానికి స్తోత్రాలు దేవాని బైబిల్ స్టడీలో ప్రభు మీరు నాతో మాట్లాడి సహాయం ఇచ్చేయమని నా నోటిని మీరు ముట్టమని నీ వాక్యము స్పష్టంగా సూటిగా సరళంగా బోధించడానికి మీ కృపను అనుగ్రహించమని సొంత జ్ఞానము ప్రకృతి సంబంధమైన జ్ఞానమును తీసివేసి పైనుండి వచ్చి జ్ఞానము అనగా మొదటి పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది అయినటువంటి నీ జ్ఞానము ద్వారా నన్ను నింపి నీ మాటలు చక్కగా ప్రకటించడానికి సహాయమే చేయమని అందరికీ అర్థమవునట్లుగా పరిశుద్ధాత్మ దేవ నీవు కృపను అనుగ్రహించమని వినుమట్టు మారు వినుమట్టుకు మేము ఉండకుండా దాన్ని గ్రహించి దాని ప్రకారం నడుచుకున్నట్టు నీ కృపను అనుగ్రహించి సహాయం ఇచ్చేయమని మాకు కాదు ఇహోవా మాకు కాదు నీ కృపా సత్యములు బట్టి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసునామం అడిగి వెడుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆయన పిలిచిన పిలుపు వలన అయినా నిరీక్షణ ఎట్టిదో అనేటువంటి ప్రత్యేకమైన శీర్షికలో గత వారాలు మన అనేకమైన వర్తమానాలు చూస్తూ వచ్చాం అందులో మొదటిగా మనం కొన్ని నిరీక్షణలో ఉన్న రకాలను చూస్తూ వచ్చాం ఆ నిరీక్షణకు ఉన్నటువంటి లక్షణాలు మనం కొన్ని చూస్తాం నిరీక్షణ అనేది శ్రేష్టమైనదని నిరీక్షణ అనేది జీవము కలిగినదని నిరీక్షణ అనేది నిత్యజీవము కలిగినదని నిరీక్షణ శుభప్రదమైనదిని అది స్థిరమైనదని మహిమ కలిగినదని అది సిగ్గుపరచనదని ఇత్యాది అనేకమైనటువంటి నిరీక్షణల గురించి మనం వాటిలో కొన్ని చూస్తూ వచ్చాం ఈరోజు ఒక ప్రత్యేకమైన నిరీక్షణ మనం చూడాలని పరిశుద్ధాత్మదేవుడు కొన్ని విషయాలు నా హృదయంలో పెట్టిన తలంపులు మీతో కూట ఈ రాత్రిపూట ఈ బైబిల్ స్టడీలో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను బిడ్లారా ఎపిసి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచనంలో మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడిన మీదట ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో దానికి అనుగుణంగా ఎటువంటి నిరీక్షణ అనంటే ఆ చాలా నిరీక్షణలు చూస్తూ వచ్చాం అందులో ఒక ప్రాముఖ్యమైన నిరీక్షణ గురించి మాట్లాడదాం రండి నాతో పాటు పేతురు రాసిన మొదటి పత్రిక మొదట అధ్యాయము వచనము కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై ఆ మాట అండర్లైన్ చేయండి ఈ నిరీక్షణ ఎటువంటిదంటే సంపూర్ణమైనది అంటే పరిపూర్ణమైనది సగము కానిది తక్కువ కానిది సరే ఈ యొక్క భాగాన్ని ప్రత్యేకంగా మనం ధ్యానం చేయడానికి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను చాలా జాగ్రత్తగా మీరు నోట్ చేయండి చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి గత బైబిల్ స్టడీలోనూ నేను ఒక మాట చెప్పాను పేతురు రాసిన మొదటి పత్రికని మొ మొత్తం ఇరవై నాలుగు వచ్చినాల్ని మూడు భాగాలుగా వర్గీకరించామని ఒకటి నుండి ఏడు వచనాలని జీవమును గూర్చిన నిరీక్షణ అంటే హోప్ అనే దాని గురించి నిరీక్షణ గురించి మాట్లాడుతుందని ఎనిమిది నుంచి పదమూడు లేక పదిహేను వచనాల వరకు క్షమించండి పదమూడు వచనాల వరకు సంతోషము ఏ సంతోషం అంటే చెప్పన సక్యము కానీ మహిమయుక్తమైన సంతోషం గురించి మాట్లాడుతుందని తర్వాత పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వచనాలు పరిశుద్ధత గురించి నేను పరిశుద్ధమై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు హోప్ నిరీక్షణ ఏ నిరీక్షణ జీవము గల నిరీక్షణ హ్యాపీనెస్ ఏ సంతోషము చెప్పన సక్యము కానీ మహిమయుక్తమైన సంతోషము మూడు హోలీనెస్ అనగా పరిశుద్ధత నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు సమస్తమైన ప్రవర్తన ఎందుకు పరిశుద్ధులై ఉండు అని కొన్ని భాగాలుగా వర్గీకరించాం అయితే ఈరోజు ఈ సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఇండుట అనే ప్రత్యేకమైన శీర్షికలో ఈ పదనాలుగు లేక పదమూడు అధ్యాయం నుంచి ఇరవై నాలుగు వచనాలని ఒక ఏడు ప్రాముఖ్యమైన భాగాలుగా వర్గీకరిస్తాం ఒకే ఒక అక్షరము తీసుకుంటాను పా అనే అక్షరాన్ని ఆధారం చేసుకొని ఒక ఏడు భాగాలుగా వరికి గిరిద్దాం రండి దీనిని మొట్టమొదటిగా పదమూడవ వచనంలో ఒక ప్రత్యేకమైన మాట గురించి అక్కడ రాయబడుతూ వచ్చింది క్రీస్తు యేసు లేక ఏసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ మాట అండర్లైన్ చేయండి మొదటి మాట ప్రత్యక్షత మొదటి మాట ప్రత్యక్షత రెండవ మాట మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి రాసి మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనము నుంచి పదహారవ వచనము వరకు ఒక ప్రాముఖ్యమైన మాట కనబడుతుంది పరిశుద్ధత వెరీ గుడ్ మొదటిది ప్రత్యక్షత పదమూడవ వచనములో రెండవ వచనములోని పదనాలుగు నుంచి పదహారు పరిశుద్ధత తర్వాత మూడవ భాగం మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనములో ఒక ప్రాముఖ్యమైన మాట పా అనే అక్షరంతో ఉంది చూస్తారా ప్రార్థన వెరీ గుడ్ ప్రార్థన మొదటిది ప్రత్యక్షత రెండు పరిశుద్ధత మూడు ప్రార్థన నాలుగవది మొదటి పేతురు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటవ వచనములో ఒక మాట కనబడుతుంది పా అనేది మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒక వచనములో ప్రవర్తన అనేటువంటి మాట కనబడుతుంది అక్షరముతో అది అండర్లైన్ చేయండి మొదటిది ప్రత్యక్షత రెండు పరిశుద్ధత మూడు ప్రార్థన నాలుగు ప్రవర్తన ఐదవ మాట చూద్దాం మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై మూడవ వచనాలు మనం చూడగలిగితే అక్కడ ఒక పానక్షమతో ఒక మాట కనబడుతుంది అది సహోదర ప్రేమ ప్రే మా ప్రేమ అనేటువంటి మాట అండర్లైన్ చేయండి ప్రేమ తర్వాత మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనములో రెండు ప్రాముఖ్యమైన మాటలు కనబడతాయి మొదటి మాట ప్రభువాక్యము చూస్తారా అయితే ప్రభువాక్యము ఎల్లప్పుడూ నీళ్ళు చును ఆ ప్రభు అనే మాటను అండర్లైన్ చేయండి వాక్యము చివరి మాట అదే మొదటి పేరు రాసిన పత్రిక మొదటి ఇరవై నాలుగు వచ్చనంలో ప్రకటింపబడిన సువార్త ప్రకటింపబడిన సువార్త మొత్తం ఎన్ని వచ్చినాయి చూడండి ఒక్కొక్క మాట మధ్య ధ్యానం చేస్తే ఒక్కొక్క అంశం అయిపోతుంది ఏడు అంశాలు మొదటిది ప్రత్యక్షత రెండవది పరిశుద్ధత మూడోది ప్రార్థన నాలుగు ప్రవర్తన ఐదు ప్రేమ ఆరు ప్రభువాక్యము ఏడవది ఆఖరిది ప్రకటించబడిన సువార్త ఇత్యాది ఏడు విషయాలు మనము తరచి తరచి చూస్తే చాలా అద్భుతమైనటువంటి మాటలు తలంపులు దేవుడు మనకి ఇస్తాడు సరే మన అంశం దగ్గరికి వస్తాం మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యయం కాబట్టి మీ మనసును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై ఏసుక్రీస్తు ప్రత్యక్షతమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండటానికి ముందు ఆయన ఏదో తెస్తాడట ఏం తెస్తాడట అది ఆయన ఏం తెస్తాడట ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తెయబడు కృప మీకు ఏదో ప్రత్యేకమైన కృప తీసుకొని వస్తాడట ఆ కృప విషయమే మీకు ఏం కలిగి ఉండాలన్నాడు సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండమన్నాడు సరే యేసుక్రీస్తు ప్రత్యక్షత అనేటువంటి మాట ఈ రాసిన పత్రిక మొదటి అధ్యయంలో కనీసం నాలుగు సార్లు ప్రస్తావించాడు దీనిని నేను చివరిలో చెప్తాను ఆ ప్రత్యక్షతలో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి నాలుగు అంతస్తులు సరే నేను ఒకటి చెప్తాను ఒక నాలుగు చూద్దాం చూడండి ఆ నాలుగులో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన ఈ నాలుగు విషయాలు నాలుగు ఆత్మ సంబంధమైన విషయాలు జ్ఞాపకం చేస్తాయి రండి నాతో పాటు చూడండి అండర్లైన్ చేయడానికి ప్రయత్నించేయండి మొదటి పేతురు రాసిన పత్రిక మొదట అధ్యాయము ఏడవచనము సువర్ణము వలన శుద్ధపరచబడుచున్నది కదా మీ విశ్వాసము పరీక్షకు నిలిచినదై అండర్లైన్ చేయండి ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మీకు మహిమయు మీకు ఘనతయు కలుగుటకు మొదటి లైన్లో అండర్లైన్ చేయాల్సింది ఏంటంటే ఏసుక్రీస్తు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు కలిగేవి ఏమిటి అది మొదటిది రెండవ ప్రత్యక్షత ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు కలిగేటువంటి రెండోవి రండి మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పదమూడవ వచనము మొదటి అధ్యాయము పదము కట్టుకొని గలవారై ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు మనకి తేబడు కృప ఆయన ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు తేబడు కృప మొదటిది కలిగేవి రెండోవి తేబడేవి మూడవది చూద్దాం రండి మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనము మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనము మునిపే నియమ గని తన్ను మృతుల్లో నుండి లేపి చూడండి ఆ మహిమనిచ్చిన దేవుని ఎడల తద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన అండర్లైన్ చేయండి ఆయన ప్రత్యక్షమైనప్పుడు తండ్రిని దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రవరకు ఏమి ఇచ్చాడు మహిమని ఇచ్చాడు అంటే ఏసుక్రీస్తు ప్రత్యక్షతలో మొదటిది మహిమ మెప్పు ఘనత మహిమ రెండవ ప్రత్యక్షతలో కృప మూడవ ప్రత్యక్షతలో మహిమ నాలుగవ ప్రత్యక్షలో చూడండి మొదటి పేరు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవయ వచనం నాలుగవ వచనము మొదటి పేతరు రాసిన పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వచనం ప్రధాన కాపురి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము చూడండి ఏసుక్రీస్తు ప్రవారిని ఇక్కడ ప్రధాన కాపురిగా ప్రస్తావించబడ్డాడు ఆయన ప్రధాన కాపురిగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకి ఏమిస్తాడట వాడబారని కిరీటం మొత్తము నాలుగు ప్రాముఖ్యమైనవి ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత మహిమ రెండవది తేబడింది ఏంటి కృప ఇచ్చినది ఏంటి మహిమ పొందింది ఏంటి వాడబారని కిరీటం చూడండి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఈ మొదటి పేతు రాసిన పత్రికలో పేతురు భక్తుడు ప్రస్తావించబడిన నాలుగు యేసుక్రీస్తు ప్రత్యక్షతలో ప్రియులైన పరిశుద్ధులైన విశ్వాసాలను మనందరికీ రేపు మనం పొందుకోవాల్సిన ఆయన ప్రస్తావించాడు సరే మంచిది ప్రియులారా మన యొక్క ప్రాముఖ్యమైన ఘట్టంలోనికి వెళ్దాం సంపూర్ణమైన నిరీక్షను మనం పొందటానికి ఏసుక్రీస్తు ప్రవారు ప్రత్యక్షమైనప్పుడు మనము ఏమేమి కలిగి ఉండాలి అనేటువంటివి మూడు ప్రాముఖ్యమైన అంశాలలో నుంచి అనేక తలంపులు చూడటానికి ప్రయత్నం చేస్తాం చదువుతారా మొదటి పేతుడు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడు వచ్చిన మరొకసారి కాబట్టి మీ మనసు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలిగి ప్రత్యక్షమైనప్పుడు కృప విషయమై కలిగి ఉండు ఈ ఒక్క వచనాన్ని మూడు ప్రాముఖ్యమైన భాగాలుగా వర్గీకరిస్తాను మొదటి మాట మీ నడుమును ఏ నడుమును చదవండి సరిగ్గా మీ మనస్సు అను నడుమును కట్టుకొని ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే కట్టుకోవడము అనేది ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే పని వర్క్ ఆర్ టాస్క్ ఒకే అక్షరమును గుండా చూస్తాం పని నిమి నడుము కట్టుకొని నడుమును కట్టుకొని టాస్క్ లేకపోతే వర్క్ పనిని జ్ఞాపకం చేస్తుంది రెండవది నిబ్బరమైన బుద్ధి కలిగి నిబ్బరమైన బుద్ధి కలిగి బుద్ధి కట్టుకొని దేన్ని కట్టుకోవాలా మనసును నడుమును కట్టుకొని కట్టుకోవడం దేనికి కట్టుకోమన్నాడు నడుముని ఆ నడుమును కట్టుకోమన్నాడు రెండోది నిబ్బరమైన బుద్ధి ఏం జ్ఞాపకం చేస్తుంది బుద్ధి హెడ్కి సంబంధించింది అంటే థాట్ ఆర్ విజ్డమ్ మొదటిది వర్క్ రెండోది విజ్డమ్ లేకపోతే టాస్క్ లేకపోతే థాట్ థాట్ ఆలోచనలు బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన ఎందే గొప్తమలైనవి రెండు మూడు సంపూర్ణమైన నిరీక్షణ సంపూర్ణ నిరీక్షణ దేనికి సంబంధించింది నిరీక్షణ అంటే టైంకి సంబంధించింది అంటే కాలానికి సంబంధించింది అంటే సంపూర్ణమైన నిరీక్షణ డబల్యూ నక్షణంతో మనం ఆలోచిస్తే వెయిట్ మొదటిది నడుము కట్టుకున్నట్టు వర్క్ నిబ్రమైన బుద్ధి విజ్డమ్ నిరీ సంపూర్ణమైన నిరీక్షణ వెయిట్ దీని టీ అది నక్షరంలో చూస్తే ఫస్ట్ టాస్క్ పని రెండు నిబ్బరమైన బుద్ధి మన దీనిలోని థాట్ అంటే ఆలోచన మూడు సంపూర్ణమైన నిరీక్షణ ఛాయం మొత్తం మూడు చాలా జాగ్రత్తగా ఇచ్చాడు ఇక్కడ నుంచి ముందుకు వెళ్తాం అంటే ఏసు క్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మనకి ఏదో ఒకటి తెస్తాడట ఏం తెస్తాడంటే తేబడు కృప అదేటిని మనం కృప కలిగి మనము లేమా అంటే కృపలో మూడు అంచనా మూడు దశలు ఉన్నాయి మొదటి ఆరంభ కృప రెండవది కొనసాగించే కృప ఎప్పుడు నేను ఎందుకు ఈ మూడు చెప్తానంటే తండ్రి దేవుడు మర్చిపోకూడదు ప్రభుని యేసుక్రీస్తు వారిని మర్చిపోకూడదు పరిశుద్ధాత్మ దేవుడు మర్చిపోకూడదు మొదటిది తండ్రి దేవుడు ఏమిచ్చాడో కృప ఇప్పుడు చూడడానికి సమయం లేదు కానీ చాలా విషయాలు ఉన్నాయి రెండు ఏసుక్రీస్తు వారు మనకిస్తున్న కృప ఏంటో చూడాలి మూడోది ఆయన తెచ్చేటువంటి కృప ఏంటో చూడాలి సరే ఈ మూడింటిని పక్కన పెడదాం మన అంశంలోకి వస్తాం ఇప్పుడు ఆ ఏసుక్రీస్తు ప్రవారు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనకి ఏదో కృప తెచ్చినప్పుడు మనం కలిగి ఉండవలసినవి మూడే మొదటిది నడుమును గట్టుకోవాలట రెండోది నిభ్రమైన బుద్ధి కలిగి ఉండాలట మూడు సంపూర్ మామూలు నిరీక్షణ కాదు సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండాలంట ఈ మూడు కలిగి ఉండమని చెప్తున్నాడు పేతుడు భక్తుడు సరే ఇప్పుడు వర్తమానంలోకి వెళ్దాం ఏమిటి కట్టుకోవాలి మనస్సు అను నడుమును కట్టుకోవాలి ఏమండి నడుము దేనికి సూచన అసలు నడుము దేనికి దేని కొరకు చాలా ఇత్యాది విషయాలు చూస్తాం చూడండి నడుము అనేది కట్టుకోవడంలో ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మీరు బాగా గమనించండి ఏదైనా ఒక పని చేయాలి ఎందుకని చెప్పాను వర్క్ అనేది జ్ఞాపకం చేస్తున్నాను ఒక పనిని నువ్వు పూనుకున్నప్పుడు ఇఫ్ యు వాంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ వాట్ యు హ్యావ్ టు డూ ఏం చేస్తాం ఎందుకు నడుము కట్టుకోవాలి ఎందుకు నడుము కట్టుకోవాలి అసలు నడుములు ఏముంది ఎలా చెప్తాం బలం ఉందని ఏదో నోటు మారితే చెప్పకూడదు కదా రండి వాక్యంలో చూద్దాం యోగు గ్రంథము యోగు గ్రంథము నలభై అధ్యాయము పదహారవచనము త్వరగా చూడాలి ఏంటన్నానా దాని శక్తి దాని నడుములో ఉంది అంటే నడుము ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే నడుములో శక్తి లేకపోతే ఏమవుతాము నడుములో శక్తి లేకపోతే బలహీనమవుతాం అందుకే పేతురు రాస్తున్న భక్తుడు పేతురు భక్తుడు రాస్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా స్నేహితులారా ఇది వినండి యేసు ప్రభు ప్రత్యక్షం అవ్వబోతున్నాడు మీరు సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండడానికి మొట్టమొదటి నువ్వు కలిగి కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా మీ మనస్సు అని నడుమును అంటే నడుము దేనికి సూచన అంటే ఒక మానవుని యొక్క శక్తికి సూచన ఈ రోజుల్లో ఒకవేళ ఆ శక్తి లేకపోతే నడుములో ఏమవుతుంది ఒక నాలుగు ప్రాముఖ్యమైన అంశాలు చూద్దాం ఈరోజు నడుమును గురించి దేవుడు ఎంత చక్కగా చెప్తాడంటే రండి ఒక అద్భుతమైన మాటలు చూద్దాం ఏమేమి ఉంటుందో మొదటిగా లూకాసు వార్త లోకాసు వార్త పదమూడో అధ్యాయము పదకొండు నుంచి పదమూడు వచనాలు పదమూడు అధ్యాయము పదకొండవ వచనం పదకొండు నుంచి పదమూడు వచ్చినములు ఇంకో దానికంటే ముందుగా వచనం నాన్న అక్కడి నుంచి చదువు పదకొండు పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము అచ్చట ఉండేను ఎచ్చట ఉండేను కొంచెం పైకి చదువుదాం చదవండి ఒకసారి మళ్ళీ పదే నుంచి చదివితే బాగుంటుంది ఇంకా నా నా వినాలి అందరూ శ్రద్ధగా వినాలి విశ్రాంతి దినమున ఎవరు బోధిస్తున్నారు యేసుక్రీస్తు వారు ఆయన వాక్యం చెప్తుండగా ఆ సమాజ మందిరములో పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చటి నుండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను ఏసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను చాలా జాగ్రత్తగా వినండి ఈ వాక్యం పద్దెనిమిది ఏండ్ల నుండి ఒక స్త్రీ ఉంది ఎక్కడుందంటే ఏసుక్రీస్తు వారు ఇట్లా బోధిస్తూ ఉన్నాడు ఆ సమాజ మందిరంలో విశ్రాంతి దినము నాడు ఉంది ఎలా ఉంది అంటే ఎలా ఉంది అంటే పద్దెనిమిది సంవత్సరముల నుండి బలహీన పరచు దెయ్యము పట్టి పట్టి అచ్చట ఉండేను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును వినండి మాట చక్కగా నిలవబడలేకపోయింది నడుము వంగింది కానీ ఇలా సరిగ్గా నిలబడలేదు ఎందుకంటే ఆమెలో ఒక బలహీనత ఉంది ఆ బలహీనత దేని వల్ల వచ్చిందంటే ఒక దెయ్యము వల్ల వచ్చింది ఏ దెయ్యం అంటే అది అపవిత్ర ఆత్మ అపవిత్ర ఆత్మ పట్టినటువంటి అపవిత్ర ఆత్మ పట్టినటువంటి ఒక స్త్రీ సమాజ మందిరంలో ఉంది అనగా దేవుని మందిరంలో ఉంది అనగా యేసు దగ్గర ఉంది యేసుప్రభు వాక్యం వింటుంది విచిత్రం ఏంటో తెలుసు పెట్లారా అన్నీ వింటుంది అన్నీ చూస్తుంది యేసుప్రభు వాక్యాన్ని తీసుకుంటుంది కానీ విచిత్రమేటో తెలుసా యేసు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నా నడుము వంగిపోయింది నన్ను బాగు చేయని అడగలేదు అడిగిందా అయ్యా నీకిష్టమైతే నా నడుముని సరిచెయ్యు నన్ను బాగు చేయని అడిగిందా కానీ ఆవిడ ఎక్కడికుందో తెలుసా యేసుక్రీస్తు కనుచూపు దగ్గరలో ఉంది అంటే ఎక్కడుంది దేవుని మందిరములు ఉంది దేవుని వాక్యం ఎంటుంది చాలా జాగ్రత్తగా పెట్టారా ఇప్పుడు ఆవిడ బలహీనపరచు ఒక దెయ్యము ఏం చేసిందంటే ఆమెను నడుముని ఏం చేసింది నడుముని ఏం చేసింది వంగిపోజేసింది ఎందుకు వంగింది చెప్తారా అంటే ఈ వంగో వంగడానికి కారణం ఏంటంటే ఆ యొక్క అపవిత్రాత్మ ఈమెలో ఉంది ఆమె ఆ దెయ్యము ఎవరిలో ఉంది ఆమెలో ఉంది ఇప్పుడు నేను అంటాను ఒక వ్యక్తి బలహీనుడు అవ్వడానికి కారణం ఏంటో తెలుసా మొదటిది మనము యాక్సెప్ట్ చేస్తే తప్ప ఏది కూడా మనలోనికి రాదు అమునా కాదా ఉదాహరణకి మనం ఏదైనా తాగాలన్నా ఏదైనా తినాలన్నా ముందు ఇష్టపడాలా అది తీసుకొని తినాలా తింటే లోపలికి వెళ్తుంది ఇప్పుడు నేను అంటాను ఈ యొక్క స్త్రీ బలహీన బలహీనపరచబడ్డానికి కారణము ఒకటి కాదు రెండు కాదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఏం చేసిందో తెలుసా ఎవరిని యాక్సెప్టెన్స్లో ఉంది ఎవరి ఆధీనంలో ఉంది అంటే ఆ బలహీన పరచు దెయ్యము యొక్క ఉంది మొదటిది రెండు ఎప్పుడైతే ఆ యొక్క ఆధీనంలోకి వచ్చిందో ఏమేమైపోయింది అంటే అర్థం ఏంటంటే ఒంగవడము అంటే ఏంటి బానిస లోనవడం అంటే బానిస మొదటిది మొదటిది అపవిత్రాత్మక ఏమైపోయింది మొదటిది తాని స్వాధీనంలోకి వచ్చింది రైట్ ఆ మాట కావాలి తన స్వాధీనంలోకి వచ్చేసింది రెండోది తన ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఈ రెండు మాటలు గమనించండి స్వాధీనంలోకి వస్తే మనము దాని ఆధీనంలోకి వెళ్ళిపోతాం ఎప్పుడు ఏమవుతుంది తెలుసా దాని స్వాధీనంలోకి వెళ్ళిపోయి అంటే అర్థమేటి దాని అర్థం ఏంటి ఎప్పుడైతే ఆ స్త్రీ యొక్క స్త్రీ తన యొక్క స్వాధీనంలో కలిపిందో నువ్వు దాని ఆధీనంలో కలిపిపోయిందో లేకపోతే అపవిత్రాత్మ ఆధీనంలో నువ్వు నువ్వేమైపోతావు తెలుసా బలహీనమైపోతావు ఈరోజు బిడ్లారా ఈ మూడు ప్రాముఖ్యమైన అంశాలు గమనించండి ఆధీనము స్వాధీనము బలహీనము ఈరోజు మనం అందరూ కూడా చాలా బలహీనతలో ఉంటాం దేవుని మందిరంకి వస్తాం దేవుని మందిరములోని పాటలు వింటాం మనం చక్కగా మైక్స్ పట్టుకొని పాటలు పాడుతాం చక్కగా దేవుని వాక్యం వింటాం సరైన సమయానికి వస్తాం దేవుని వాక్యాన్ని చక్కగా వింటాం అన్నీ ఉంటాయి అందులో ఎటువంటి సమస్య లేదు ఇటువంటి ప్రాబ్లమే బహుశా ఆవిడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి బాధపడుతుంది నోట్ల నుంచి మాత్రం ఒక్క మాట కూడా పిలకలేదు ఏమన్నది అయ్యా నేను నడుము వంగిపోయి ఉన్నాను నా బలహీనతను బాగు చేయని అడిగిందా విచిత్రమేటో తెలుసా ఈ రోజుల్లో మనందరికీ చాలా అవసరతలు ఉన్నాయి కానీ ఏ అవసరత ఉందో అది దేవుని దగ్గర ఒప్పుకోవడానికి అంగీకరించడానికి సరి చేసుకోవడానికి ఇష్టపడం అదే మనలో వారు వచ్చినటువంటి పెద్ద ప్రాబ్లం దేవుడే రావాలి ఏసుప్రభే రావాలి విచిత్రం ఏంటో తెలుసా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి ఉన్నావు కదా నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు కదా ఇక్కడ యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి వాక్యం బోధిస్తున్నాడు కదా ఒక్కసారి కూడా నీకు అడగాలని అనిపించలేదా ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో చాలా ఉన్నాయి దేవుడు మాట్లాడుతున్నాడు ఎటువంటి బలహీనతలు తెలుసా ఆమె ఆధీనంలో కలిపింది ఎవరి ఆధీనంలోకి అపవిత్ర ఆత్మ ఈరోజు మనం కూడా మన తండ్రి అయిన అపవాది ఆధీనంలోకి అప్పుడు ఉండేవాళ్ళం వాడి ఆధీనంలో వెళ్ళిపోతే వాడికి మూడు లక్షణాలు ఉన్నాయి చెప్పనా రండి యోహాను సువార్త మనం ఏ రకమైన బలహీనలమో చూపిస్తాను రండి యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచనం యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగో వచనం సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చి గోరుచున్నారు చూడండి ఆ మాట అండర్లైన్ చేయండి మన తండ్రి ఎటువంటి వాడు దురాశాపరుడు రెండు ఆది నుండి అంటే మొట్టమొదటి నుండి వాడు ఎటువంటి వాడు నరహంతకుడు హత్య చేయువాడు మూడు సత్యమందు నిలిచిన వాడు కాడు అంటే వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును వాడు అబద్ధికుడు ఎన్నొచ్చినాయి వాడి యొక్క మూడు స్వభావాలు చెప్తారా మొదటిది వాడు దురాశపరుడు రెండు వాడు నరహంతకుడు మూడు వాడు అబద్ధికుడు మిట్లారా ఈ మూడు బలహీనతలు ఆవిడ పద్దెనిమిది ఏండ్ల నుండి నడుము ఎందుకు వంగిపోయిందంటే బలహీనతల ద్వారా ఏ బలహీనత ఏ బలహీనత నడుము వంగిపోయిన బలహీనత ఈరోజు మొదటి పవిత్ర రాసిన పత్రిక మొదటిద్ద పదమూడవచ్చును అంటాడు మీ నడుమును కొట్టుకో అంటే అర్థం ఏంటంటే మన నడుమును కొట్టుకోమని అంటున్నాడంటే మన నడుము ఎక్కడో బలహీనంగా ఉంది ఎక్కడ మన నడుము బలహీనంగా ఉందంటే దురాశలో బలహీనత రెండోది నరహత్య నరహత్యలో బలహీనత మూడోది అబద్ధములో బలహీనత ఇప్పుడు దేవుడు మనల్ని అడుగుతున్నాడు బిడ్డ నీలో ఏ ఆశ ఉంది ఏ ఆశ ఉంది వాక్యము కొరకైన ఆశ ఉందా ప్రార్థన కొరకైన ఆశ ఉందా ఉదయము లెగిసి నీ బిడ్డల కొరకు నీవు లేచి రేయు మొదటి జామున దేవునికి మర్రపెట్టము నీళ్లు కుమ్మరించినట్లు నా పిల్లల గురించి ఏడ్చేటటువంటి ఆశ ఉందా దేవుని యొక్క మాటలు విచిత్రం చెప్పన నీలో ఉన్న అక్కర కొరకు ఏమైనా ఆశ కనబడిందా దేవుణ్ణి అడుగుతున్నాడు ఒకవేళ అటువంటి ఆశ ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు ప్రార్థన చేసేవాడు ఎప్పుడు పెందల కడ అటువంటి ఆశ కలిగి ఇప్పుడు నువ్వు అపవాది సంబంధివా దేవుని అంటే ఇక్కడ చెప్తున్నాడు నీలో దురాశ ఉంటే నువ్వు ఎటువంటి ఆశ కలిగి ఉంటావంటే వాక్యం మీద ఆశ ఉండదు ప్రార్థన మీద ఆశ ఉండదు మందిరం మీద ఆశ ఉండదు దేవుని మందిరానికి సమయానికి రావాలని ఆశ ఉండదు దేవుని వాక్యం ఎక్కడ మిస్ అయిపోతామని ఆశ ఉండదు కానీ ఏ ఆశ ఉండదు తెలుసా దురాశ దురాశ వల్ల ఏమవుతుంది రండి యాకోబు రాసిన పత్రిక చాలా అద్భుతమైన మాటలు బిడ్డ రండి పదిహేనవ వచనం రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదనాలుగో వచనము పదనాలుగో వచనము చూడండి వాళ్ళు వీళ్ళు కాదు ప్రతి వాడును అండర్లైన్ చేయండి తన స్వకీయ దురాశ ఏ దురాశది నీ దురాశ అది నీ దురాశ స్వకీయ దురాశ చేత ఈడ్వబడి మర్రులు కల్పబడి వాడై శోధింపబడును దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణము ఎందుకు బిడ్డ మరణిస్తున్నావు దేవుడి నీకు ఇచ్చిన ఆయుషులో దేవుడి నీకు ఇచ్చినటువంటి ఆవర్ధాయములో దేవుడు నీకు ఇచ్చిన దీర్ఘాయుషవంతుల్లో నువ్వు ఎందుకు ముందుగా చచ్చిపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా నీలో దురాశ ఉంది ఎటువంటి దురాశ ఎటువంటి దురాశ నీ స్వకీయ దురాశలో నీ స్వకీయ దురాశలు ఎటువంటి తెలుసా ఎటువంటి దురాశ ఒక మాట చెప్తాను ఒక మాట ఏడో తెలుసా మనకు ఉన్నటువంటి మహాభయంకరమైన దురాశ ఏడో తెలుసా మహాభయంకరమైన దురాశ భయంకరమైన దురాశ చెప్తారా దురాశ అంటే అర్థం ఏంటి చెడ్డ ఆశ దేవునికి ఇష్టం లేని ఆశ ఏమి ఆశ తెలీదా ఎప్పుడు ధనం అవే వద్దుండి ఏ ఆశ దురాశ అంటే బైబుల్లో చెప్పబడితే వచ్చింది తండ్రి మీ తండ్రి అని అపవాది సంబంధులు అంటే తండ్రి వలన పుట్టేవి కొన్ని ఉన్నాయి తండ్రి వల్ల పుట్టలేనివి కొన్ని ఉన్నాయి అవునా కదా రండి మన తండ్రి అయిన దేవుని వల్ల పుట్టలేనివి ఏమన్నో చూద్దాం మొదటి యోహన్ రాసిన పత్రిక మొదటి యోహన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనము లోకమునైనను ప్రేమింపకుడి ఎవడైన లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ మనలు ఉండదు లోకములు ఉన్నదంతే శరీరాశ నేత్రాశ జీవపుడము తండ్రి వలన పుట్టినవి కావు ఇప్పుడు చెప్పండి మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పుట్టలేనివి ఏమైనా ఉన్నాయంటే అవి శరీరాశ నేత్రాశ జీవపు మన అపవాది అయిన తండ్రి వల్ల పుట్టింది దురాశ అంటే అర్థమేంటి నా యేసుక్రీస్తు ప్రభు వలన పుట్టలేని శరీరాశ నేత్రాశ అమ్మాన్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు ఏ ఆశలో ఉన్నట్టు దురాశలో ఉన్నట్టు ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా నువ్వు ఎందుకు బలహీనడమైనావో తెలిసిన నీ స్వకీయ దురాశ నేత్రాశ రెండు నీ శరీరాశ మూడు జీవోపడంబం ఈ మూడిటిని బట్టి నువ్వేమైనా తెలుసా బలహీనుడవైనా ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని మందిరికి వస్తున్నావు నువ్వు శరీరంలో ఉన్నటువంటి కొన్ని కోరికలు జయించలేకపోతున్నావు సంగతి నీకే తెలుసు రెండు కొన్ని సంవత్సరాల నుంచి నీ కంటి ద్వారా ఏదైతే ఆశిస్తావో అది నాకు కావాలి అది నేను సంపాదించాలి అది ఎలాగైనా నా వశము చేసుకోవాలి అనుకుంటున్నావు కొన్ని కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే నాకు అది నాది కాదు అది నా వస్తువు కాదు అది నాకు సంబంధించినది కాదు అయినా కూడా ఎవరేమనుకున్నా పర్వాలేదు ఎవరు ఎలా పోయినా పర్వాలేదు ఖచ్చితంగా నేను మాత్రం అది నేను సాధించి తీరుతాను ఇవన్నీ ఆలోచన ఎవరివి అపవాదివి నేను అడుగుతున్నా ఒక మాట ప్రభు నిన్ను ఒక మాట అడుగుతున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు వాళ్ళటువంటి బలహీనతలో ఉండుంటే ఏ రోజున ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నా బలహీనత నుంచి నన్ను విడిపించవా అని ఒక్కరోజైనా ఆయన దగ్గర అడిగావా ఏ రోజైనా అడిగావా ఇది అడగడాన్ని ఏమంటామంటే నడుము కట్టుకొని నువ్వు నడుము కట్టుకోవడానికి దేనికి ఏ ఆశ ఉండాలో తెలుసా చాలా సంవత్సరాల నుంచి నీకు బిడ్డలు లేరు కదా చాలా సంవత్సరాల నుంచి నీకు ఏదో లోటు ఉంది కదా చాలా సంవత్సరాల నుంచి నీ బిడ్డలు దేవుని మందికి రాలేకపోతున్నారు కదా చాలా సంవత్సరాల నుంచి నీ భర్త ఆరోగ్యం సరిగ్గా లేదు కదా చాలా సంవత్సరాల నుంచి నీ బిడ్డ దేవుని మందిరం రాలేక ఎక్కడ కూడా తిరుగుతున్నారు కదా నువ్వు దేవుని మందిరములో ఎన్ని సంవత్సరాలకు గోచాడినా కూడా వారు సరైన పరివర్తన కలిగి దేవుని మందిరిని ఆరాధించడానికి కూడా ఆదివారం కాదు సోమవారం కాదు ఏ మీటింగ్స్ కాదు ఏ కూడికి కూడా రాలేకపోతున్నారు కదా ఏ రోజైనా ఒక్కరోజైనా ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు అదే పద్దెనిమిది సంవత్సరాలు దేవుడిని నీకు ఇచ్చినప్పుడు అన్ని కాలం గడిచిపోయాయి ఒక్కరోజైనా దేవుని దగ్గరికి వచ్చి అడిగావా ప్రభా నా బలహీనత అది నువ్వు ఎలాగ తీసుకురాలేవు నీ బిడ్డల మందిరంలోకి ఎలాగ నీ అంటే అర్థమేటో తెలుసా నీ శక్తికి మించి నువ్వు చేయలేవు అది కానీ ఒక దేవుడు ఉన్నాడు ఏటో తెలుసా ఒకరోజైనా నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి ప్రభా ఈ బలహీనత నుంచి నన్ను విడిపించు కొంతమంది త్రాగుతుంటారు నిజంగా చెప్పన బిడ్డలారా అనేక మందిరాల్లో బిడ్డలు ఎంతో చక్కగా మనకంటే దా చాలా చక్కగా పరిచయం చేస్తున్న వాళ్ళు ఎవరి బిడ్డలు చాలా మందిరాల్లో ఉన్నారు కానీ విచిత్రమేటో తెలుసా అందరికంటే అద్భుతంగా వాయిద్యాలు వాయిస్తారు చక్క గిటార్స్ ప్లే చేస్తారు కీబోర్డ్స్ ప్లే చేస్తారు చక్కటి వాయిద్యాలను అరేంజ్ చేస్తారు మీటింగ్స్ కోసమైనా చాలా పరిచయం చేస్తారు విచిత్రం ఏంటో బిడ్లారా ఈ పరిచర అయిన వెంటనే వారు ఎక్కడ కనబడతారు తెస ఫ్రెండ్స్తో సినిమా హాల్లో కనబడతారు ఫ్రెండ్స్తో బార్ అండ్ రెస్టారెంట్స్లో కనబడతారు ఎక్కడెక్కడ కనబడతారు తెలుసా ఒక విశ్వాసి పరిశుద్ధుడు దేవుని మందిరంలో పరిచయం చేసిన వాడు దేవుని మందిరంలో బ్రతికి జీవించిన వాడు ప్రదేశాల్లో కనబడతారు వాళ్ళు విచిత్రమే తెలుసా వాడికి దేవుడంటే ఇష్టమే దేవుడంటే ప్రాణమే దేవుని కొరకు ఏదైనా చేయాలని ఇష్టపడతారు కానీ విచిత్రమేంటు తెలుసా ఆ బలహీనత నుంచి బయటికి రాలేరు ఆ బలహీనత నుంచి బయటికి రారారు ఈరోజు దేవుడు నిన్ను సూటిగా అడుగుతున్న ప్రశ్న వాక్యం నీ దగ్గరికే వస్తుంది నీ బలహీనత గురించి దేవుడికి తెలుసు తెలీదా నిన్ను సృజించిన వాడికి తెలీదా నీ తల్లి గర్భంలో నీ రూపొంది నెరిగిన వాడికి నీకు తెలీదా నీ బలహీనత తెలుసు నీ అక్కడేటో తెలుసు నీ ఆశేడో తెలుసు నీ పరిస్థితే ఏటో తెలుసు కానీ దేవుడు ఒక్క మాట కోరుకుంటున్నాడు అడుగుడి జనములు నీకు స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు మరి నువ్వు అడిగావా ఇక్కడ పద్దెనిమిది ఏంట్ల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అలా వంగిపోయి ఉందా కానీ బలహీనత విషయమే దేవుడి దగ్గర చూస్తుంది ఎన్నో రోజులు సమాజ మందికి వచ్చాడు ప్రభు చూస్తున్నాడు 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 వస్తాదేమో అడుగుతుందేమో అడగలేదు కానీ ఈలో ఉన్న పెద్ద బాధ ఏంటో తెలుసా పద్దెనిమిది సంవత్సరాల నుంచి తున్నది కదా కానీ కర్రపడతాడా నేను చెప్పాను కదా జీవమగల నిరీక్షణ మనకు కలుగున్నట్టు తన విశేషమైన నువ్వు వెతికావా యేసు ప్రభువుని నిరీక్షణ లేదు నిబంధన లేదు ప్ర నీ యొక్క వాగ్దానాలు లేదు దేవుడు లేడు అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ఏమి చేశాడో తెలుసా తన బిడ్డగా చేసుకున్నాడు ఇది చాలా ప్రాముఖ్యం బలహీనత కలిగినటువంటి స్త్రీ బలహీనత కలిగిన ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రవ్వరు ఆమె దగ్గరికి వచ్చి తన బలహీనతను విడిచి విడి విడుదల చేశాడా విడుదల చేసినప్పుడు ఆవిడ ఏం చేసింది చెప్పండి దేవునిని దేవునిని ఆ మాట అండర్లైన్ చేయండి దేవుడిని మయమని ఈరోజు నీ బలహీనత నుంచి దేవుడు విడిపిస్తే నువ్వు దేవుడిని అడిగితే ఆయన విడిపి విడుదల చేయగల దేవుడిని నమ్మితే నువ్వు దేవుణ్ణి మహిమ పరిస్తావు మొదటిది రెండు రెండవది రెండో చూస్తామా రెండో చూడండి లూకాసు వార్త లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచ్చినము మరొకసారి చదువునా సరిగ్గా చదవలేదు శుద్ధులైరి కాదా ఆ తొమ్మండుగురు ఎక్కడా ఈ అన్యుడు తప్ప మయమపరచుటకు ఎవడను అగుపడలేదే చెప్పి నీవు లేచిపోము నీ విశ్వాసము చేరిపోయాను చూడండి ఇక్కడ పదకొండవ వచ్చిన మునిచ్చి చదువుతారా కొంచెం త్వరగా ప్రయాణమైపోచు సమరయ గలలే మధ్యగా వెళ్ళుచుండును ఆయన ఒక గ్రామంలో వెళ్ళి చుండగా పది మంది కుష్ఠ రోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమనే నిలిచి వేసుప్రభా నన్ను కరినించుమని కేకలు వేసిరి మీరు వెళ్ళి మిమ్మల్ని యాచకులు కనపరచుకొని వారితో చెప్పాను వారు శుద్ధి శుద్ధులేరి వారిలో ఒకడు తనకు స్వస్థ కలుగుడు చూచి గొప్ప శబ్దముతో మహిమపరచుచు చెల్లించి పాదముల సాగిలిపడిన వాడు సమరుడు అందుకు ఏసు పది మంది శుద్ధులేరు కారా ఆ తమ్మండుగురు ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మయం తిరిగి వచ్చిన వాడు చూడండి ఎంత అద్భుతమైన మాట పది మంది కుష్టి రోగులు ఉన్నారు పది మంది కుష్టి రోగులు ఉన్నారు ఆయనకి ఎదురుగా వచ్చాడు యేసు ప్రభులు వస్తున్నారు ఈ పది మంది ఎక్కడి నుంచో వచ్చారు అయితే ఉట్టుకుమని వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత దూరమని నిలిచి దగ్గర కూడా ఒక రాలా దూరమని నిలిచి అంటే అర్థం ఏంటంటే ఏసుక్రీస్తుకి ఎదురుగా వచ్చారంటే వాళ్ళు ఏమనాలి వాళ్ళని ఏమనాలి ఎదురుగా వచ్చారంటే అర్థం ఏంటి ధైర్యవంతులు వెరీ గుడ్ సాహసవంతులు వాళ్ళు వచ్చి ఏమంటున్నారు ఏమంటున్నారు దావిద్ కుమారుడా ప్రభువా మమ్మల్ని కరుణించమన్నప్పుడు వెంటనే ఏమన్నాడు ఏసు ప్రభు వారు ఆయన చూచి మీరు వెళ్ళి అక్కడ స్వస్థత ఏమి జరిగిందా జరిగిందా కానీ ఏసు ప్రభు మాటను ఏమని ఏం చేశారు వీళ్ళు నమ్మేరు కాదు విధేత చూపించారు ఫస్ట్ ఆ క్షమించండి నమ్మి విధేత చూపించారు ఏమయ్యారు ఇప్పుడు యాజకుడు కనపరచడానికి పాస్టర్ దగ్గరికి వెళ్తున్నారు వెళ్ళిన తర్వాత ఏమయ్యారు మధ్యలో శుద్ధులైపోయారు అంటే మధ్యలోనే వాళ్ళకి బాగైపోయింది ఇప్పుడు బాగైపోయిన వాళ్ళు ఏమయ్యారు అందరికి బాగైందా అందులో ఏడికే ఒకడు ఏమయ్యాడు వాడు ఏమయ్యాడు గొప్ప శబ్దముతో మళ్ళీ తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి వాడు ఎవడట వాడి కోసం రెండు రాయబడింది మొదటిది సమరేయుడు రెండు అన్యుడు మొదటిది సమరేయుడు రెండు అన్యుడు ఏం చెల్లించాడు ప్రభుకి ఏం చేశాడు ఏసుక్రీస్తు ప్రభు వారికి మహిమ చెల్లించి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాడు విచిత్రం ఏంటో తెలుసా ఈ రోజులో మన జీవితంలో కూడా మనము దేవుని ఎదుర్కొనేటువంటి సాహసము లేదు ధైర్యం లేదు దేవుడు మన జీవితంలోని ఆ కుష్ఠి లాంటి పాపపు కుష్టితో మనమున్నప్పుడు కూడా దేవునికి ఎదురుగా ధైర్యం చాలాకేసు ప్రభావ మమ్మల్ని కరుణించు అనేటువంటి ఆక్రందన మనం చేసామో చేయలేదో తెలియదు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడో తెలుసా మొట్టమొదట ఏదైతే వాళ్ళు నమ్మి విధేత చూపించారో అదే సువార్త ఆ రోజు ఆ కుష్టి రోగులు లాంటి బ్రతుకులు మన 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 జీవితంలో ఏసుక్రీస్తు ఎదురుగా చాలా దూరంగా ఉన్నప్పుడు మనం దగ్గరికి వెళ్ళేము ఒకే ఒక్క మాట నువ్వు దేవుడు అయితే మమ్మల్ని రక్షించయ్యా ఈ పాప కృష్ణ నుంచి తీయండి అని అంటే ఏసుక్రీస్తు ప్రభారు వారిని చూచి మీరు వెళ్ళి యాదగుడు కనపరుచుకోండి ఆయన మాట నమ్మారు మన దగ్గర కూడా ఏసుక్రీస్తు ప్రభార్త తన సువార్త మన దగ్గరికి వచ్చింది వచ్చిన తర్వాత మనం ఏం చేసాం నమ్మము విదేత చూపించాం మనకేమైందో తెలుసా ఎప్పుడు కూడా నీకు ఈ రోగము బాగోలేదు వ్యాధి బాగోలేదు సమస్య రా సమస్య పోలేదు అంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిందంటే రోగం ఏసుప్రెస్తోంది వెంటనే బాగైపోవాలి కదా కాదు మొట్టమొదటిగా దేవుని వాక్యము దగ్గరికి రావాలను వాక్యం వినాలి నీవు వాక్యం విని తర్వాత దానికి విధేయత చూపించాలి అంటే అర్థమేంటి ఇక్కడ విధేయత అంటే నువ్వు వెళ్ళి యాజకుడుకో కనపరుచుకో అని ఏసుక్రప్రభు మాటలు వాక్ పది మంది కుష్కులు ఎలాగైతే విన్నారో ఈరోజు నీ జీవితంలో కూడా యేసుప్రభు మాట వినడం మాత్రమే కాదు విధేయుత చూపించాలని మనం కోరబడుతూ ఉన్నాం ఈరోజు నేను మాట అడుగుతున్నా నువ్వు దేవుని వాక్యం ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నావు కదా విధేయత చూపించావా నువ్వు విదేయిత చూపిస్తే ఏమవుతుంది తెలుసా అది వరకు చూడలేని ఒక గొప్ప అద్భుతము దేవుడిని జీవితంలో జరిగిస్తాడు మన జీవితంలో ఎందుకు అద్భుతాలు జరగట్లేదంటే దేవుడు మహిమకరంగా ఎందుకు జర అవలేకపోతున్నాడంటే ఆయన నామము ఎందుకు మహిమపరచబడట్లేదంటే మనం ఎన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యం ఇన్నప్పటికీ కూడా వాక్య ప్రకారం మనం సరిగ్గా బ్రతకట్లేదు ఇదే క్లియర్ ఇండికేషన్ అండి ఇంకేమీ లేదు బ్రవ్వా నా ద్వారా నీకు మహిమ రావట్లేదంటే అర్థమైతే నీ వాక్యం ఇన్ని సంవత్సరాల నుంచి మంచి వాక్యం వింటున్నాను తెలుసుకుంటున్నాను అనేకమైన విషయాలు తెలుసుకోగలుగుతున్నాను కానీ నీకు మహిమ రావట్లేదంటే కారణం ప్రాబ్లం నాలోనే ఉంది మొదటి ఆమె పద్దెనిమిది యాండ్ల స్త్రీ మహిమ పరిచింది పది మంది కుష్ఠ రోగుల్లో పది మంది చేయలే ఒక్కడే చేశాడు చూడండి ఒక్కడే ఏం చేశాడు మహిమ పరిచి కృతజ్ఞత ఆస్థితులు చెల్లించాడు ఇంకో కొంచెం ముందుకు వెళ్దాం ఈ మాట చూద్దాం రండి అదే మాట మార్కు సువార్త మొదటి అధ్యాయము నలభై నుంచి నలభై ఐదు వచ్చినారు త్వరగా చూడండి చాలా విషయాలు ఉన్నాయి ఊని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని వేడుకొనగా చేయి చాపి ముట్టి నాకిష్టమే చాలు ఇక్కడ ఏ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఏమన్నాడు నీకు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా ఏమిటండి దాని అర్థం నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యు అని అర్థం దానికి అర్థం ఏంటి కాదు కాదు యేసు ప్రభా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యు అంటే దాని అర్థమేంటి ఈ మాట నేను ఎందుకు అంటే ఈ రోజుల్లో ఇక్కడ కూర్చుని వాక్యుమెంటున్న నీలో నాలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు దేవా నీకిష్టమైతే నా గర్భము తెరవవా నీకిష్టమైతే నా భర్తని మందిరానికి తీసుకురావా దేవా నీకిష్టమైతే నా బిడ్డలను మందిరానికి తోడుకొని రావా ప్రవ్వా నీకు ఇష్టమైతే నా మందిరములో నీ మందిరములో నా బిడ్డలు మంచి పాత్రలుగా వాడుకోవా దేవా నీకు ఇష్టమైతే ఈ సంవత్సరము నా జీవితంలో నేను ఏదైతే అడుగుతున్నానో అక్కడ కలిగి ఉన్నానో ఆ వివాహ విషయం నీ దగ్గర మరో పెడుతున్నాను అది జరిగించవా ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుని చిత్తానికి లోబడి అడుగుతున్నావా ఈ రోజులో దేవుని చిత్తానికి లోబడి అడిగేటలేవు అడగటమే అడగడం అడగటమే అడగడం అడగటమే అడగడం నేను చెప్పనా అన్న ఎన్నో సంవత్సరాల నుంచి శిలోక మందిరానికి వెళుతూ వచ్చింది నాకు నాకు మగబిడ్డ దయచేయి నాకు ఆడబిడ్డ దయచేయి నాకు పిల్లలు దయచేయి నాకు సంతానం దయచేయి నాకు వంశాభివృద్ధిని దయచేయి నా నిందన తొలగించు వంశాభివృద్ధిని దయ నా నిందన తొలగించు వంశాభివృద్ధిని దయచేయి కానీ విచిత్రం ఏంటో తెలుసా ఒక్కసారి ఒకే ఒక్కసారి ఇక్కడి నుంచి ఈ ప్రార్థనలో కొంచెము తారతమ్యం చేయాలి తారతమ్యం చేయాలి ఏంటో తెలుసా అన్ని సంవత్సరాల నుంచి శ్రీలోక మందిరములకు అన్న వస్తుంది ప్రార్థన చేస్తుంది కానీ విచిత్రమేటో తెలుసా అక్కడ ఒక పరిస్థితి నెలకొంది అక్కడ ఏలి యొక్క కుమారులు ఓపెన్ ఫిన్యాసులు భ్రష్టులైపోయారు దుర్మార్గులైపోయారు దుర్మార్గులు అయిపోయారు కామ క్రోధ మదమాచార్యతో నిండిపోయారు దేవుని మందిరంలో పరిచయం సరిగ్గా జరగట్లేదు దేవుని యొక్క వ్యవహారాలు సరిగ్గా జరగట్లేదు అయ్యో ఇటువంటి మందిరంకి వచ్చి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఇన్ని వ్యాపకాలు ఇలాంటి వ్యవహారాలు కనబడుతున్నాయే ఎప్పుడు చూద్దామన్నా నా గురించి నా నింద గురించి నా బాధ గురించి నా సమస్య గురించే నేను అడుగుతున్నానే కానీ దేవా ఈ మందిరం ఇలాగ ఉంది కదా శ్రీలోకు మందిరం అంటే దేవా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నీ నివేశ స్థలము కదా నీ విశ్రాంతి స్థలము కదా నువ్వు కోరుకునేది కదా దేవా ఇటువంటి మందిరములో దహన బలులు జరుగుతున్నప్పుడు ఎవరు రాలేకపోతున్నారు ఏళ్ళి అనేటువంటి ప్రధాన యాజకుడి దగ్గర ఏమి అడగలేపోతున్నావు దేవా దీని కొరకు ఒక ప్రత్యన్మాయము నేనే చేయాలి నేనే చేయాలి దీని కొరకు నేనే పోనుకోవాలి నేనే సాహజ చేయాలి ఒక్కసారి తన ప్రార్థన మార్చడం ప్రారంభించింది ఏం చేసిందో తెలుసు కదా దేవా నువ్వు నాకు మగ పిల్లడిని దయచేస్తే వాడిని ఏం చేస్తాను నీ మందిరంలో ఒక యాచకుడుగా నువ్వు నిలబెట్టుకున్నందుకు నీకు ఇచ్చేస్తానని సమర్పణ దాని కొరకు దేవుడు ఇంతవరకు ఆమెకి గర్భము తెరవలేదని గమనించాలి ఈరోజు బిడ్లరా కొన్ని కొన్ని బలహీనతలు కొన్ని కొన్ని సమస్యలు కొన్ని కొన్ని అక్కరలు ఇంకా నీకు తీరట్లేదంటే దీని వెనకాతల దేవునికి ఉద్దేశం ఏదో ఉంది నీ జీవితంలో అది ఎందుకు గమనించవు నువ్వు ఎందుకు అలగడగవు నువ్వు ఎందుకు అలగ ప్రార్థన చేయవు దేవుడిని నీ ఎక్కడ తెలీదా సమస్తమును కలుగు చేసినవాడు ఆయన కన్నులకు సమస్ ఏ సృష్టము కూడా కనబడకుండా ఉండదట ఈరోజు ప్రతి విషయం నీకు తెలిసిపిట నీవు చేస్తున్న నేను అంటాను రహస్యములో ఉన్నది చీకట్లో ఉన్నది నీవు చేస్తున్న ప్రతి పాపాన్ని ఆయన కంటికి మరుగుగా ఉంచగలవా అటువంటిదే చూడగలిగిన దేవుడు నీ అక్కడేంటో నీ ప్రభువుకు తెలీదా నడుము కట్టుకో దేని కొరకు దేని కొరకు నీ బలహీనతను మొదట తొలగించబడాలి నీ బలహీనతలు తొలగించబడకుండా నువ్వు ఏది అడిగినా దేవుడు నీకు బిడ్డ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా అంటే దాని అర్థం ఏంటో తెలుసా దేవా నేను శుద్ధుడు అవ్వడం నీకు ఇష్టమైతే అంటే ఏంటో తెలుసా నేను శుద్ధుడు అవ్వడం అయ్యా నేను యేసు ప్రభు నమ్ముకోవడమయ్యా నేను మందిరానికి రావడమయ్యా దేవ నిన్ను స్తుంచడమయ్యా నిన్ను మా ఇంట్లో ప్రార్థన చేయడమయ్యా ఎవరికి ఇష్టం లేదు ప్రభావ నేను నా తండ్రికి ఇష్టం లేదు నా అక్కకిష్టం లేదు నా భర్తకి ఇష్టం లేదు నా అక్క చెల్లెలకి ఇష్టం లేదు నా బంధువులకి ఇష్టం లేదయ్యా కనీసం నీకైనా ఇష్టమా నేను బాగుపడ్డా నీకు ఇష్టం లేదా ప్రభు అంటే ఏసు ప్రభు గారు ఏమి అనలా నాకు ఇష్టమే నువ్వు పవిత్రుడు నాకు ఇష్టం లేదా నువ్వు నా బిడ్డగా మాడ నీకు నాకు ఇష్టం లేదా నీ బిడ్డలు మందులకు రావడం నాకు ఇష్టం లేదా నీకు సంతానం కలగకపోవడం నాకు ఇష్టం లేదా నీ పెళ్ళి జరగకపోవడం నాకు ఇష్టం లేదా దేవునికి ఇష్టమే కాకపోతే విచిత్రమే తెలుసా నీ ప్రార్థనలోని వ్యవహారము నీ ప్రార్థనలో అంశం మారాలి పద్ధతి మారాలి వైఖరి మారాలి అప్పుడు దేవుడి నీ బలహీనతలను తొలగిస్తాడు నీ అవసరతని తీరిస్తాడు నీ సమస్యని తీరుస్తాడు అందుకు నువ్వేం చేయాలి నడుము కట్టుకోవాలి నడుము నడుము కట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే శక్తి కలిగినటువంటి ప్రార్థన శక్తి కలిగినటువంటి ఉపవాసం శక్తి కలిగినటువంటి ఉజ్జీవం రావాలి వస్తే తప్ప ఏ కార్యాలు జరగవు అర్థమైందా మొదటిది నడుము కట్టుకుంటా రండి తర్వాత విషయం చదువుతాం మరొకసారి చదువుతారా మొదటి పేత్ర రాసిన పత్రిక మొదట అధ్యాయము కాబట్టి నన్ను అంత చదివాము నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నాడు బాగానే ఉంది ఆ తర్వాత ఏం చేశాడు వాడు చదవండి ఆ మాట వెళ్ళి అబ్బా విస్తారముగా ప్రకటించుటకు చేయుటకును ఆరంభించును కనుక ఆయన ప ప్రవేశింపలేక ప్రభు కూడా తిరగలేనట్టుగా చేశాడు వాడు జనాలు వచ్చి పడిపోతున్నారు ప్రభు మీద ఎందుకు నన్ను బాగు చేశాడు ఏయ్ బంధువులరా దయానంద పురనివాసులరా నేను బాగుపడ నీకు ఇష్టం నా బాగుపడ్డం మీకు ఇష్టం లేదేమో నేను మీ ఇంట్లోకి రావడం ఇష్టం లేదేమో నేను అడిగితే మీతో మాట్లాడితే నన్ను నన్ను అంటరాని వాడికి తోస్తారేమో కానీ నాకు నన్ను ఇష్టపడిన వాడు ఒక వ్యక్తి ఉన్నాడు నన్ను ప్రేమించిన వాడు ఒక వ్యక్తి ఉన్నాడు నన్ను ఆదరించిన వాడు ఒకడు నాకు అన్నిటిని తుడిచేవాడు ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ప్రభు గురించి ఆయన నన్ను ఇంతగా గొప్పగా చేసినప్పుడు నా కుటుంబాన్ని మార్చి నా జీవితాన్ని మార్చి నాకు ఉద్యోగం లేకపోతే సంతానం లేకపోతే నా జీవితంలో ప్రతి అవసరతను తీర్చినటువంటి ఈ దేవుడు నేను ప్రకటించకుండా ఆయన గురించి ప్రచురము చేయకుండా నేను ఎలాగుండగలను అన్నాడు ఈ రోజు నేను ఒకటే ఒక మాట్లాడుతున్నాను వీటన్నిటికీ నేను పెట్టే పేరు పేరేటో తెలుసా అటు పద్దెనిమిది ఏండ్ల స్త్రీ పరిచింది ఇటు పది మంది కుష్ఠలో ఒక్క సమరేయుడు అన్యుడు అయినటువంటి ఈ కుష్ఠి రోజు వచ్చి కుష్ఠిలోకి వచ్చి మహిమపరిచి కృతజ్ఞతలు చెల్లించాడు ఇక్కడున్నటువంటి పది ఒక కుష్ఠిలోకి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను బాగుగా చేయనటువంటి ఈ కుష్ఠరోగి యేసు ప్రభు గురించి వైభవంగా ప్రవచనలు చేసి ప్రకటన చేశాడు దీని అంతటికి నేనేం పేరు పెట్టానంటే ప్రిపరేషన్ నడుము కట్టుకోవడం అనేది ఏంటి ప్రిపరేషన్ ఫర్ వర్క్ అని ఇందాక ఫస్ట్ చూసాం కదా ఆ వర్క్లో మొదటిది ఏంటి తెలుసా ప్రిపరేషన్ ఫర్ వర్షిప్ అందరు వర్షిప్ చేస్తారా లేదా భయం పరిచారా కృతజ్ఞత చెల్లించారా దేవుని గురించి అందరూ ప్రయటించారా దీన్ని ఏమంటానంటే ఆరాధన కొరకైన సిద్ధపాటు కలిగినటువంటి నడుముని కట్టుకున్నారు ఇది మొదటిది అర్థమైంది బిడ్లారా రెండవ మాతనికి వెళ్తున్నాను రండి మొదటి పెత్తరాసిన పత్రిక మొదట వచ్చాయము పదమూడవ నడుము కట్టుకొని నేను మాటను ఆధారం చేసుకొని రెండో మాట చూస్తాం చూడండి యోహాను వార్త ఇరవై ఒకటో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినములు యోహాను వార్త పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు మేపుము ఎవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని ఆ మాట అండర్లైన్ చేశాను నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెల్లుచుంటివి నీ ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీ చేతులు నీవు చాచుదువు వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవనని నీతో చెప్పుచున్నా నిశ్చయముగా చెప్పుచున్నాను అతనితో చెప్పాను అతడు ఎట్టి మరణం వలన దేవుని మైంపర్చును దాన్ని సూచించి ఈ మాట చెప్పేనో ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే బిడ్లారు ఈ మాట వినండి ఈ మాట నీ నడుము కట్టుకో పేతురు అంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు దానికి ముందు ఎందుకు కట్టుకోవాలంటే ఈ నడుము కొట్టుకోవడానికి ముందు ఆయన మూడు ప్రశ్నలు అడిగాడు ఏ ప్రశ్నలు అడిగా చూస్తారా చూడండి పదిహేనవ వచనం సీమోన్ పేతును చూచి వీరుని కంటే నీవు నన్ను ఎక్కువగా పదహారు వచ్చినాం పదిహేడు వచ్చినాం అన్ని ప్రశ్నలకి అన్ని జవాబులు పేతురిచ్చాడు ఆ ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పిన తర్వాత ఏసుప్రభు నోటి నుంచి వచ్చినటువంటి మూడు మూడు ప్రాముఖ్యమైన మాటలు ఏంటి చెప్పండి మొదటి ప్రశ్నకి ఆయన జవాబు చెప్పిన తర్వాత ఏసుప్రభు వారి నోటి నుంచి జాలువారిన మాట ఏంటి ఆ మాటలు చదవండి అండర్లైన్ నా నా గొర్రె పిల్లలని అండర్లైన్ మొదటిది రెండు రెండవది నా గొర్రెలను కాయము అండర్లైన్ మూడు పద్దెనిమిది వచ్చిన నా గొర్రెలను చూడండి నా గొర్రె పిల్లలను మేపుము రెండు కాయము మూడు చూడండి ఆ మాటలు ఎంత అద్భుతమైన మాటలు పిల్లల నుంచి గొర్రెల వరకు రెండే రెండు బాధ్యతలు అప్పు చెప్పాడు మొదటిది కాయుట రెండోది నేనేం జ్ఞాపకం చేస్తుంది ఎందుకు నడుము కట్టుకోమన్నాడు అంటే నువ్వు ఎవ్వనడుగా ఉన్నావు నువ్వు ఎవరినడుగా ఉన్నప్పుడు ఏం చేశాడు దేవుడు నీవు నడుము కట్టుకో ఎవరిగా ఉన్నప్పుడు నేను నీకు ఒక బాధ్యత నప్పు చెప్తున్నాను ఏటా బాధ్యత తెలుసా నా గొర్రెలు నువ్వు మేయాలా మేపాలా కాయాలా గొర్రె పిల్లలతో సైతము ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఎందుకు నడుము కొట్టుకున్నటా అనే రెండో భాగం చూస్తే ప్రిపరేషన్ ఫర్ ప్రిపరేషన్ ఫర్ వర్కింగ్ కాయడము నువ్వు మేపడము దేని జ్ఞాపకం చేస్తుంది పనేనా అంటే అర్థమేంటంటే పని అప్పు చెప్తున్నాడు ఎవరిని ఎవరికి పని అప్పు చెప్తున్నాడు ఎవరిని ఎవరికి అప్పు చెప్తున్నాడు కాదు ఎవరికి పని అప్పు చెప్తున్నాడు కాదు ఎవరికి అప్పు చెప్తున్నాడు కాదు ఎవరికి అప్పు చెప్తున్నాడు కాదు ఎవరికి పనపు చెప్తున్నాడు అందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా దట్ ఈస్ ద క్వశ్చన్ ఈ రోజుల్లో దేవునికి పరిచర్య నువ్వు చేయాలి అంటే మొట్టమొదటి నీకుండాల్సింది జ్ఞానము కాదు తెలివితేటలు కాదు గొప్ప చదువు సంపద కాదు చక్కగా మాట్లాడే చమత్కారమైన విద్య కాదు దేవోక్తి తెలిసిన వాడు కాదు ఏమి తెలుసు పేదరికి ఒక బెచ్చయ్యేవాడు ఒక చేపలు పట్టుకున్నవాడు వా చేపలు పట్టే విద్య తప్ప ఏది తెలియనివాడు నేనంటాను అపోస్తుల కార్యములు మొదట అధ్యయంలో ఆయన మేడగది మీద రోజు ప్రసంగం చేస్తే మూడు వేల మంది మార్చబడలేదా ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎక్కడి నుంచి వచ్చి వాగ్దాటి నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది ప్రసంగికులు చెబుతున్నారు ఏ రోజైనా ఒకే ఒక్క ప్రసంగానికి మూడు వేల మంది మారు మనసు పొంది బాప్తీసము తీసుకున్న వాటి చరిత్రలో ఉందా ఏముంది అక్కడ దేవుడికి ఎప్పుడు కావాల్సింది నీ జీవితంలో గుర్తించుకో గాడ్ డస్ నాట్ వాంట్ యువర్ ఎబిలిటీ బట్ హీ వాంట్స్ ఓన్లీ యువర్ అవైలబిలిటీ దేవుడికి నువ్వు ఎంత సామీప్యంగా ఉన్నావో దేవుడిని ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది కష్టము శ్రమ ఓర్పు సగనము ఉపద్రవము వస్త్రహీనత హింస బాధలు కన్నీరు ఇలాంటి పరిస్థితులు కూడా ప్రభు నువ్వు ప్రేమించగలవా నాకంటే నువ్వు ప్రేమించాలి అప్పులున్నాయా ప్రేమించాలి ఒకసారి బ్రదర్ నన్ను మొన్న ఒక మాట ఒక శిస్టర్ ఒకటి అడిగారు అన్న నువ్వు దేవుని కొరకు అంత నిష్టిగా దేవుని వాక్యం ప్రకటించి నువ్వు దేవుని కొరకు అంత బాగున్నావు కదా అన్న నీకు కూడా చిన్న చిన్న అప్పులు ఉన్నాయని తెలిసింది నిజంగానంటే అవునమ్మా ఉన్నాయన్నాను నేను ఇల్లు కట్టామమ్మా దాన్ని బట్టి కొంచెం నేను అప్పు చేయాల్సి వచ్చింది అది కూడా మా కొంచెం తెలిసిన వాళ్ళని తక్కువ ఒప్పానమ్మా దానికి ఇంట్రెస్ట్లు పే చేయాలి అని అన అదేంటే నా దేవుని బిడ్డలకు అప్పులు ఉండకూడదు నిజమే దేవుని బిడ్డలకు అప్పులు ఉండకూడదు దేవుని బిడ్డలకు అప్పులు ఉండకూడదు నిజంగా అప్పులు ఉండకూడదు నువ్వు భక్తి కలివాడువా కాదా అనేది అప్పులు బట్టి తేల్చొచ్చా రెండో రాజుల గ్రంథం నాలుగు అధ్యాయం మొదటి వచనం రెండో వచ్చిన రెండవ రాజుల గ్రంథము నాలుగు అధ్యాయం మొదటి వచనం శిష్యులలో ఒకని భార్య నీ దాసు నా పెనిమిటి చనిపోయేను అతడి హోవయందు భయభక్తులు గలవాడై ఉండేనని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పుడు వాడు నా ఇద్దరు కుమారులు తనకు దోసులుగా ఉండుటకు వాడిని పట్టుకొని పోవటకు వచ్చినాడు ఎలీషాకు మర్రపెట్టగా ఒకసారి చదువుతారా మళ్ళీ నువ్వు అంతటా ప్రవక్త శిష్యుల్లో ఒకని భార్య ఎవరండి ఈయన ప్రవక్తల శిష్యులలో అంటే ప్రవక్తల శిష్యుడు ఏమవుతాడు ప్రవక్త అవుతాడు ఆవిడా అవుతాడు అతని యొక్క భార్య నీ దాసుడైనా నా పెనిమిటి మరణముందా లేదా ఆ ఇంటిలో రెండు అతడు యహోవయందు ఆతడు యహోవయందు భక్తి కలవని వాడు భయము కలిగినవాడు దేవుని సేవించినవాడు దేవుని నమ్మకము కలిగిన వాడు దేవుని అందులో యథార్థపరుడు అయితాడికి ఏమున్నాయి ఏమున్నాయి మీకెందుకు రా అప్పులు నీ అప్పు భక్తిని డిసైడ్ చేస్తుందా అయితే అప్పు దేని కొరకు అంటే మంచి కొరకు వాడితే మంచిది వ్యసనాల కొరకు తిరిగిపోతులు అలాగేలా వాడతాడు ఇక్కడ భక్తి గల ఒక భార్య తన భర్త గురించి ఇచ్చిన సాక్ష్యం నేను ఒక మాట అడుగుతున్నాను ఒక మాట అడుగుతున్నాను నీ భార్య భర్తల కొరకు అటువంటి సాక్ష్యం ఇవ్వగలదా ఇక్కడ భార్య అంటుంది ఓ ఎలీషా దైవజనుడా ఇగో నిన్ను వెంబడిస్తున్నటువంటి ఈ శిష్యుడు చూసావా ఎటువంటి పడుతుందా భక్తిగల దైవజనుడు కానీ అప్పులయ్యాడయ్యా నా ఇంట్లో మరణం ఏలుబడి చేసింది ఈ రోజుల్లో మన జీవితంలో ఏ నమ్ముకొని భక్తి కలిగి ఉంటే మప్పులు ఉండకూడదు రెండోది మరణం ఏలుబడి చేయకూడదు రోగం రాకూడదు శ్రమ రాకూడదు కన్నీరు ఉండకూడదు ఏ శ్రమలు లేకపోతే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన ఎట్లా శుద్ధి చేయబడతావు ప్రతి శ్రమ వెనక కథల నీకు దేవుడేముందో తెలుసా మహిమ ఉంది బైబిల్ గ్రంథంలో ప్రతిదానికి జవాబు ఉంటుంది తెలియకుండా మాట్లాడకూడదు ఎప్పుడు కూడా ఏం చూపిస్తున్నాం పేతురు ఏం చేశాడు ఒక్క ప్రసంగము ద్వారా మూడు వేల మంది తర్వాత ఐదు వేల మంది అలాగ విస్తరించి 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 అయ్యాడు ఈరోజు అంటున్నాడు ఏ పేతురా నువ్వు నడుము కట్టుకో ఎందుకో తెలుసా రేపు నీకు పెద్ద పని ఉంది ఏ పని అది నా గొర్రె పిల్లల మేపే పని ఉంది నా గొర్రెలను కాసే పని ఉంది నా గొర్రెలను మేపే పని ఉంది ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఈరోజు నేను మాట్లాడుగుతున్నాను ఈరోజు దేవుని మందిరంలో నువ్వు పరిచయం చేయడానికి దేవుడు నేను నడుము కట్టుకోమంటే నువ్వు కట్టుకోలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా నీకు గొర్రెలు కాయడం కానీ గొర్రెలు కనేది కానీ గొర్రెలు మేపేది కానీ నీకు ఇష్టం లేదు నువ్వు నడుము కట్టుకోవడం అంటే తెలుసా దేవుని ఇంట్లో పరిచయం చేయడం నీకు ఇష్టం లేదు దేవుని కొరకు పరిచయం చేయడం ఇష్టం లేదు ఈరోజు నేను ఒకటి అడుగుతున్నాను రేపు ఏసుక్రీస్తు ఎదుట ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన తేవబడిన కృప ఎదుట నీకు కృపను అనుగ్రహించినప్పుడు అమ్మా నువ్వు ఏసు ప్రభు నమ్మకమునుపు లోకంలో దూరంగా ఉన్నప్పుడు పాపంలో ఉన్నప్పుడు చెడిపోయినప్పుడు పడిపోయినప్పుడు కృంగిపోయినప్పుడు కన్నీటితో బాధపడుతున్నప్పుడు నీ దగ్గరికి వచ్చి నీకు రక్షణ స్వార్థ ప్రకటించి నువ్వు నా పెట్టుగా నేను చేసుకుని నీ కృపను అనుగ్రహించాను ఎక్కడ కృపించాడే విస్తారమైన కృపను అనుగ్రహించాను కదా అటువంటి కృపను నువ్వు ఏం చేసావంటే ఏ లేదయ్యా నా పిల్ల కోసం బ్రతికాను ఉద్యోగం చేసుకోవడానికి బ్రతికాను నా భర్త కొరకు బ్రతికాను నా ప్రేమంతన భర్తకే నా ప్రేమంతన భార్యకే నా ప్రేమంతన బిడ్డలకే నా సంపాదన అంతా ఇప్పుడు నీ ప్రభు కొరకు నువ్వేం చేసావు ప్రభు కొరకు ఏవేనా ప్రభు కొరకు చేసావా అంటే నీకు అంత సుఖమంతా దేవుడికి నువ్వు చెడిపోయి దడిసిపోయి నశించిపోయి కృషించిపోయి కృంగుదల్లా ఉన్నప్పుడు ఏసు నీకు అమితమైనటువంటి కృపను నీకు అనుగ్రహించినప్పుడు ఆ కృపను నువ్వు ఎప్పుడైనా ఆదర దేవా నేను పాపము చేయకుండా నేను పరిశుద్ధంగా ఉండుటకు దేవాని వాక్యము చదువుకునేటకు నీ ప్రార్థనలు ఎదుగుటకు నేను ఆత్మీయంగా బలపడేటకు ప్రభా నువ్వు నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్యా నేను నీ కొరకు ఏం చేయాలి ప్రభా నీ ఏ రోజైనా ప్రభు దగ్గర అడిగావా నువ్వు ఈ రోజు వరకు ప్రభు కొరకు నువ్వు ఏం చేశావు ఏం చేస్తున్నావు ఏం చేయిపోతున్నావు దేవుడు ఈ మూడు ప్రశ్నలు నేను అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్తావు ఏమి సిద్ధపాటు కలిగి ఉన్నావా ఫస్ట్ ప్రిపరేషన్ ప్రిపరేషన్ ఫర్ వర్షిప్ మొదటి ముగ్గురు ఇక్కడ పేదరు ప్రిపరేషన్ ఫర్ వర్కింగ్ నడుము కట్టుకున్నారు వాళ్ళు మొదటి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి నడుము కట్టుకున్నారు పేదరు ఇక్కడ వర్క్ పని చేయడం కొరకు నడుము కట్టుకున్నావు ఏ పేతురు నడుము కట్టుకో పని బోల్డ్ అంత ఉంది కోత విస్తారముగా ఉంది సువార్త ప్రకటన చేసినావా ఇరుగుపొరు వారికి సువార్త ప్రకటన చేసావా రెండవది ప్రిపరేషన్ ఫర్ వర్క్ మూడో చూస్తామా నడుము కట్టుకొనుట మొదటి పేర్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచ్చును కలిగియుండు నిర్గమాకాండం పన్నెండో అధ్యాయము పదకొండవ వచ్చిన నడుము కట్టుకొనుట నిర్గమాకాండం పన్నెండో అధ్యాయం పదకొండవ వచ్చును తినవలసిన విధమేమనగా నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని కర్రను పట్టుకొని త్వరపడచ్చు దానిని తెలవనలు అదిహో వాకు పస్కాబలి ఇక్కడ దేని కొరకు ప్రిపరేషను పస్కాబలి తినుట్టు కొరకు చదువుతారు మళ్ళీ మీ నడుము కట్టుకొని దాన్ని తిలవలసిన విధము కడుక్కు కట్టుకొని కడుక్ తొడు తొడుక్కొని పట్టుకొని అక్కడ చూడండి త్వరపడుచు పడుచు ఆ ఇది చాలా అద్భుతమైన అంతర్లం పస్కా బలి పశువు ఎవరు ఏసుక్రీస్తు ప్రభువారు ఏసుక్రీస్తు ప్రభువారినట తినాలంట ఏసుకులు మొన్న చెప్పాను ఎవడైనాను నా శరీరమును నా రక్తమును తిని త్రాగువాడే నిశ్చియగలడు అయితే అది తినే పద్ధతి చెప్పాడు ఇక్కడ ఎలాగా నువ్వు ముందు ఏసుక్రీస్తు ప్రభువారి రొట్టి శరీరము ఆయన యొక్క పస్కా పశువుని నువ్వు తినాలి అనుకుంటే నువ్వు కొంచెం ప్రిపేర్ అవ్వాలి ఇది ఏం ప్రిపేర్ అంటే ప్రిపరేషన్ ఫర్ విల్లింగ్ తిను విధమేదనగా అంటే ఏంటి దేవునికి చిత్తానుసారంగా నువ్వు తినాలి ఆయన చిత్తం ఏంటి అలాగొచ్చి దేవుని వాక్యం వినిసి టక్కమని చెయ్యేసేసి తీసుకొని తినడమా కాదు తినే విధానం చెప్పాడు ఎలా చేసాడు మొదటిది నీ నడుమును కట్టుకొని చెప్పులు తొడుక్కొని చేతుల చేతుల కర్ర ఉండాలి ఇప్పుడు ఏమన్నాడు నడుమును నడుముని దేంతో కట్టుకోవాలి రండి ఎపిసుడ్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఎపిసుడ్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఏళ్ళ అనగా మీ నడుమునకు సత్యమను దట్టిని అని దట్టిని కట్టుకొని ఇప్పుడు ఏంటి సత్యమని మనం చాలాసార్లు చూస్తాం వాక్యమే సత్యము మొదటిది గమనించండి అంటే ఇప్పుడు నడుముకి ఏముండాలి వాక్యం ఎట్లా కట్టుకుంటామండి నాకు అర్థం కాదు ఎందాకలా మొట్టమొదటి వచ్చిన అందుకే చదివించాను దాని శక్తి దాని నడుములో అంటే అర్థమైంది నడుముకి ఏం కావాలి శక్తి కావాలి ఆ శక్తి దేని ద్వారా రావాలి అది ఇప్పుడు విచిత్రం నడుమునకు వాక్యమైన శక్తి కావాలి ఇప్పుడు అది కట్టుకో రెండు నీ చెప్పులు తొడుక్కోాలి చెప్పులు ఏం జ్ఞాపకం చేస్తుంది ఎఫిఎస్ రాసిన పత్రిక ఆరాధ పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు తొడుక్కొని ఎటువంటిది సువార్త సంబంధమైన సువార్త సిద్ధ మనసు దేనికి సిద్ధ మనసు ఉండాలి దేనికి రైట్ అంటే నీ సువార్త నీ కాలు దేని కొరకు పరిగెట్టాలంటే సువార్థ కొరకు సిద్ధ మనసు కలిగి ఉండి యాస్ ఈరోజు ఎలాగైనా దేవుని సువార్థ ప్రకటించాలి ఒక ఆత్మకు ఎలాగైనా దేవుని వాక్యం ప్రకటించాలి అయ్యో నశించిపోతున్న యవనస్తులు నశించిపోతున్న మన ఇరుగు పొరుగు వారు అయ్యో విగ్రహాలను కూరుకుపోతున్నారు వాళ్ళకి ఏదో కష్టం వచ్చింది బాధ వచ్చింది వారి కొరకు ఎలాగైనా ప్రార్థన చేయాలి వారిని ఎలాగైనా దేవుని మనం తీసుకొని రావాలి సిద్ధ మనసును జోడును తొడుక్కొని మొదటిది వాక్యము రెండోది సువార్త ప్రకటించాల్సినట్టు సిద్ధ మనసు మూడు మీ కర్రలు కర్ర ఏం చేస్తుంది కర్ర మోసే కర్ర ఔరోను కర్ర ఇవన్నీ ఏం చేస్తుంది కాపరి దేనికి కర్ర పట్టుకుంటాడు దేనికి దేనికి కాదు దేనికి ఇంకా దేనికి కర్ర ఏడు విషయాలుగా వాడపడుతుంది అందులో ఒక విషయం ఏంటంటే భద్రత కొరకు దేని కొరకు ఇప్పుడు మేకలు గొర్రెలు తోలుకొని వెళ్తాండి కాపరే వచ్చి అమాంతంగా ఏదో వచ్చిందనుకో జంతువు హేయ్ హే హేయ్ హే అంటే వెళ్తుంది అది ఏయ్యో ఒకటి వేస్తే కానీ ఎవడు కాదు అది వెళ్తా చచ్చి ఊరుకోవాలా అంటే అర్థం ఏమిటో తెలుసు బిడ్డలారా దుడ్డి కర్ర నా నీ దండము నన్ను ఆదరించిన దేవా చీకటిలో నుంచి శత్రువు పొంచి చూస్తున్నాడు వాడు ఏ సమయంలో దాడి చేస్తాడో తెలీదు వచ్చినప్పుడు ఇగో గొర్రెలు మేస్తున్నాయి గొర్రెలు కాస్తున్నాను నా కుటుంబం మీద నా భర్త మీద నాకు కావలసినటువంటి వాటి మీద సంఘం మీద శత్రువు పొంచి ఉన్నాడు వాడిని ఎలాగైనా చంపాలి ఏమిటి ఆ కర్ర ఏ కర్రతో చంపగలవు కూడా ఏం కర్రతో చంపగలవు భద్రత ఇచ్చింది ఏంటి ఆదరణ ఇచ్చే కర్ర ఏంటి చెప్పండరా కర్ర దేనికి సాదృశ్యం ఆదరణ ఇచ్చేది ఏంటి నీ దుడ్డు కర్ర నా దండమును ఆదరించును దుడ్డు కర్ర దేన్ని ఏ దుడ్డు కర్ర ఇది ఆదరణ ఇచ్చేది ఏంటి నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదిని చేను ఆదరించేది దేవుని వాక్యమే కర్ర దేనికి సూచన అంటే దేవుని వాక్యం కొట్టే మళ్ళీ కత్తితో పోల్చబడింది తేనెతో పోల్చబడింది అగ్గితో పోల్చబడింది సుత్తుతో పోల్చబడింది కర్రతో పోల్చబడింది జాగ్రత్త ఇది నాలుగు మూడా నాలుగా మొదటిది క్షమించండి మొదటిది మొదటిది సత్యమనే దట్టి అనే శక్తి ఉండాలి రెండు సువార్త సిద్ధ మనసు అనే జోడు సిద్ధ మనసు ఉండాలి సువార్త ప్రకటించాలి తర్వాత మూడు వాక్యమైన దుడ్డు కర్ర ఎందుకంటే కాపుదల ఐదు నాలుగు ఈ మూడు ఉంటూ ఏం చేయాలి త్వరపడి త్వరపడి ఎందుకు త్వరపడి తినమంటున్నాడు ఎవడో లాక్కి వెళ్ళిపోతాడన్నా అంతేనా వాక్యం ఎలాగ అర్థం చేసుకుంటామా త్వరపడి తినమా త్వరగా తినండి ఎవడో వచ్చేస్తారన్నా త్వరపడడంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఆలస్యం చేశావా రక్షణ ఆలస్యం చేశావా దేవుని బల్ని ఆలస్యం చేశావా దేవుని బల్లకి దూరం అయిపోయావా రే పొద్దున్న ఏమవుతావు తెలుసా ఏమవుతావు దేవుని బల్లలో నువ్వు పాల్గోలేనంత వరకు నిత్య జీవానికి నువ్వు ఎంతో ఎంత అయిపోయినట్టు అతి గమనించాలి అలాగే అర్థం చేసుకోవాలి వాక్యం ఎవడో లాక్కుంటాడట బిడ్లరా ప్రిపరేషన్ ఫర్ విల్లింగ్ అంటే అర్థం ఏంటో తెలుసా ఏం విల్లింగ్ అన్నాడు ఏసుక్రీస్తు పుర వారు ఏం చెప్పాడు నువ్వు బల్లలో చేయివేయడానికి మొట్టమొదటిగా నువ్వు ఒకటి ఆలోచించాలి ఏటో తెలుసా వాక్యముతో నిన్ను నువ్వు బలపరుచుకుంటున్నావా లేదా మొదటిది రెండు దేవుని యొక్క సువార్త ప్రజలకు ప్రకటిస్తున్నావా లేదా మూడు కర్ర వాక్యముతో నీ ఇంటిని నీ కుటుంబాన్ని నీ వ్యక్తిగత జీవితాన్ని అన్నిటినీ కాస్తున్నావా లేదా నాలుగు త్వరపడి ఆలస్యముగా ఎప్పుడు చేయకు ప్రతిరోజు ప్రతి దినము ప్రతి ఆదివారము దేవుని మందిరంలోకి వచ్చి ఆ పస్కాబలిని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రొట్టిని ద్రాక్ష రసాన్ని ఆయన శరీరానికి రక్తానికి సాధించి నువ్వు భుజించకపోతే అయ్యో నేను త్వరపడకపోతే నేను ఒప్పుకోకపోతే నేను సరి చేసుకోకపోతే నేను నిత్య జీవానికి చాలా దూరం ఇది పస్కాబలి మూడో ప్రిపరేషన్ ఫస్ట్ ప్రిపరేషన్ ఫర్ వర్షి ప్రిపరేషన్ ఫర్ వర్కింగ్ ప్రిపరేషన్ ఫర్ విల్లింగ్ లాస్ట్ చూసి ముగిస్తాం రండి ఇంకా చూడటానికి సమయం లేదు నాలుగోది లొకా వార్త పన్నెండు అధ్యాయం ముప్పై ఐదో వచనం లొకా శుభార్త పన్నెండు అధ్యాయము ముప్పై ఐదో వచనం తలుపు తీటకు ఎప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూసి మనుషుల వలె ఉండి ప్రభు వచ్చి కొనుగొనునో ధన్యులు అతడు చూడండి అతడు నడుము కొట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చొని పెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో అందుకు మీరు ఏం చేయాలంటే మీ నడుములు కొట్టుకొని మీ దీపములు మీ దీపములు మీ దీపములు వెలుగు ఎందుకు వెలుగు వెలగాలిది ఎందుకు వెలగాలి ఎందుకు వెలగాలి మీ దీపములు వెలుగుచుండనియుడి అంటే అర్థమేంటి దాని కొరకు మీ నడుము కొట్టుకోవాలట అదేంటి ప్రభా మా దీపం వెలగచుండు మనం నడుము కొట్టుకోకపోతే ఆరిపోతాయి నిజం ఆరిపోతాయా ఏసు ప్రభు వచ్చినప్పుడు ఒకళ్ళు ఆరిపోతే మత్ శువార్త ఇరవై ఐదు అధ్యాయం మత్ సుమారు ఇరవై ఐదు ఎనిమిది ఆ ఆకన్యకులు ఇప్పుడు దీపాలు ఆరిపోయేటువంటి గుంపు ఏ గుంపట బుద్ధులేను గుంపు కనుక మా కీడని బుద్ధి కలిగిన వారిని అడిగిరి వాళ్ళు ఎంత చక్క సమాధానం చెప్పారు చూడండి మాకు మీకు ఆ చాలదు పోయి చెప్పిరి కొనబోవచ్చుగా అందుకు దీపాలు వెలగాలి అందుకు దీపాలు వెలగాలి ప్రిపరేషన్ ఫర్ వాచింగ్ దేనికోసం వాచ్ చేయాలి దేని కొరకు వెయిట్ చేయాలి దేవుని యొక్క రేపు పెండ్లకు మారు యేసు క్రీస్తు ప్రభువారు రాబోతున్నారు ఆ యేసు ప్రభువారు వచ్చే టైంకి మనలో సరుకు లేదనుకోండి దేసరుకు మన దీపములు వెలగాలంటే ఏం కావాలి దీపానికి నూనె కావాలి నూనె దేనికి సాదృశ్యం దేనికి సాదృశ్యం నూనె దేవుని వాక్యానికి సాదృశ్యం రెండు అభిషేకానికి సాదృశ్యం మూడు ప్రార్థనకి సాదృశ్యం మూడు నాలుగు పరిశుద్ధాత్మక సాదృశ్యం అంటే ఎన్ని ఆత్మ సంబంధమైన విషయాలు ఉన్నాయి చూడండి అంటే ఇక్కడ దీపం వెలుగుచుండనీయుడే అంటే అర్థం అంటే ఈ దీపము యహోవా పెట్టినా చెప్పండరా నరుని ఆత్మ యహోవా పెట్టినా ఇప్పుడు నరుని ఆత్మ ఈ ఆత్మ మండాలి దీపములా వెలగాలి అంటే అర్థమేంటో తెలుసా నీళ్ళు ఏముండాలి వెలగాలంటే సొమురుండాలా నూనె ఉండాలా అభిషేకం ఉండాలా ప్రార్థన ఉండాలా వాక్యం ఉండాలా అది లేకపోతే ఈ దీపాలు ఏమైపోతే ఎప్పటి వరకు ఇప్పుడు ఇది వెలిగిందనుకో వెలిగిందనుకో ఇప్పుడు వచ్చేవాడు దొంగ దొరో తెలుస్తుందా లేదా అతను పెండ్లు కుమారుడో పెండ్లు కుమారుడు కాడో తెలుస్తుందా లేదా బిడ్లారా ఇప్పుడు నీ జీవితంలో దేవుడు అడుగుతున్న ఒక ప్రశ్న నీ దీపం ఎలా ఉంది ఇప్పుడు వెలుగుతుందా ఎలిగి ఎలగలేనట్టు ఎలిగి ఎలగలేనట్టు రేపమాప ఆరిపోయినట్టు ఆరిపోయినట్టు అంటే అర్థమేంటి ఆత్మీయ జీవితం ఎలాగుంది అది విషయం ఇక్కడ అంతానా ఈరోజు నీ స్పిరిచువల్ లైఫ్ హౌ హౌస్ యువర్ స్పిరిచువల్ లైఫ్ రైట్ నా ఎలాగుంది ఉంది నీ స్పిరిచువల్ లైఫ్ నీ ఆత్మీయ స్థితి ఉంది ప్రార్థనలో ఉందా వాక్యం ఎక్కువ చదువుతున్నావా దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని పట్టిస్తున్నావా ఇక్కడ వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళి కనీసం ఏది చదవకుండా ఏది తిరగకుండా కనీసం అన్నయ్య ఏం చెప్పాడు ఆ రోజు బైబిల్ స్టడీకి వచ్చాం ఏదో విన్నామండి చక్కగా మాక్యం మాత్రం బాగా అర్థమైందండి మంది తర్వాత మళ్ళీ బైబిల్ స్టడీకి దేవుని వాక్యం తీసుకునేస్తే ఉపయోగం లేదు ఈరోజు నీ యొక్క ఆత్మీయస్థితి ఎలాగుంది ఎలాగుంది దిగజారిపోయిందా ఎలాగుంది ఏ అంతస్తుకైనా ఎక్కావా లేకపోతే అంతస్తుని జారి పడ్డావా నీ యొక్క ప్రార్థనా జీవితం పెంచవలేదా నీ వాక్య జీవితం నేను అంటున్నాను ఇట్లా మాత్రమే అనుకోమాకండి నాకు తెలిసి వ్యక్తిగతంగా నా కళ్ళతో చూస్తున్న చాలామంది దేవుని వాక్యం అని ఎక్కువ సమయం పఠించటం లేదు అది మీకే తెలుసు ఎక్కడో ఉండి చూడక్కర్లా ఎక్కడో ఉండి చూడక్కర్లా మీరు వాక్యం ఎక్కువ పట్టిస్తున్నారు దేవుని వా దేవుని యొక్క ప్రార్థన ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారో వ్యక్తిగతం కళ్ళతో చూడవచ్చు ఈజీగా నా ఈజీగా తెలిసిపోతుంది మీ ఇంటిలో డిస్టర్బెన్స్ నేను ఒక మాట్లాడిగినా నేను ఒక మాట్లాడుతాను బిడ్లారా కొంతమంది భర్తలు తన భర్త సినిమా చూస్తున్నాడని లేకపోతే తనకి ఏదో ఉన్నాయని అలవాట్లు ఉన్నాయని అక్కడ తన భార్య ఉండాల్సిన అవసరం లేదు నీ ఆత్మీయ స్థితి యొక్క పరిణితి నేను చెబుతున్నాను జాగ్రత్త ఆలకించడానికి ఈరోజు నీ జీతంలో హృదయంలో నీ మంట నీ ఆత్మీయ స్థాయి నీ ఆత్మ తీవ్రత ఉంటే నీ భర్త సినిమా వేసుకున్నానికి ఒకటే రూమ్ ఉందనుకోండి అక్కడే ఉండాలనుకోండి నువ్వు ఏం చేస్తావు తెలుసా ఎమీడియట్గా యూ జస్ట్ అవుట్ బయటకు వచ్చావు నువ్వు ఎంతసేపు ఏ ఎంతసేపు ఉంటాయి వాడిని అని నీ భర్త మార్పు కోసం నువ్వు బయట నా ఎండి వానకు తడిసి మంచులో జలుబు వచ్చి నీకు జ్వరం వచ్చి హాస్పిటల్కి అడ్మిట్ అయినంత వరకైనా పర్వాలేదు అది దేవునికి మహిమ తెలిసిన మీకు ఆ విషయం కానీ ఏం చేస్తాడు సార్ ఒకటి రూమ్ కదా మరి తప్పదు కదా మరి ఆయన చూస్తే మరి నేను కూడా ఎక్కడికి వెళ్ళలేను కదా చీకటి భయం కదా డోంట్ సే దిస్ కాకనబుల్ స్టోరీస్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ యువర్ హస్బెండ్ ఈ స్టిల్ నాట్ రిఫెంటింగ్ నీ భర్తలు భార్యలు మారట్లేదు ఏంటి నీ బిడ్డలు మారట్లేదు ఏంటి తెలుసా వాళ్ళతో పాటు మనం కూడా ఏం చేస్తాం తెలుసా కూర్చొని నువ్వు కూర్చుంటే చాలు ఆడు అలాగ బసబోజ చేస్తాడు ఎవడు మన మామయ్య అలా కూర్చుంటే చాలు అలా నువ్వేం చూడవు పెట్టా ఇలా ఒక చొవ్వు ఎలాగ ఉందనుకో ఆ చెవులు అలాగే వెళ్తుంది ఆటోమేటిక్గా చొవు వెళ్ళింది అంటే ఆటోమేటిక్గా టర్న్ ఎలాగ అవుతావు నడుము వంగిపోయింది ఇలాంటి వంగిపోయిన నడుములు కూడా ఇలాగ వచ్చేస్తుంటాయి తిన్నగాన దేవుని వాక్యం నేను అంటాను ఆత్మయందు తీవ్రత ఉన్నవాడు పరిశుద్ధత కొరకు తప్పించేవాడు దేవుని యొక్క లోకము కొరకు వైరాగ్యము కలిగిన వాడు వాడి చూపు వాడు మనసు వాడు తలపులు ఎలాగుంటే తెలుసా చాలా రోషం కలిగి బ్రతుకుతాయండి చాలా రోషంతో బ్రతుకుతాడు ఎన్ని శ్రమలుంటే తెలుసా ఎన్ని బాధలున్నా కూడా ప్రభు కోరిక నేను చి ఈ శ్రమలు రాబో మహిమిదట ఏవి ఎన్న తగినవి కావని దేవుని కొరకు నిలబడతారండి దేవుని కొరకు నిలబడతాడు బిడ్లరా ఎప్పుడు ఆశీర్వాదాల కొరకు చూడకండి భౌతికమైన ఆశీర్వాదాలు ఈరోజు ఉంటే రేపు పోతాయి ఏ రోజున ఒక ఆరోగ్య అనారోగ్యం వచ్చింది అనుకోండి నేను అంటాను అనారోగ్యం వస్తే దేవుని దగ్గరికి వచ్చావు అనారోగ్యం తీశాడు బాగానే ఉంది రేపు ఇంకో రోగం రాదని గ్యారెంటీ ఇవ్వగలవు నువ్వు రాగలవా దాని కొరకు కాదు దేవుడు స్వస్థపరిచే దేవుడు దేవుడిని రోగాన్ని నిశ్చయంగా తీస్తాడు ఆ నమ్మకం అవిశ్వాసం ద్వారా ఇంతవరకు నువ్వు అనుసరిస్తున్నావు దేవుడు ఇస్తున్నట్టు కృపను అర్థం చేసుకోకుండా దేవుని కొరకు బలంగా బ్రదుతున్నావా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు కాకపోతే అంతకంటే ముఖ్యంగా ఈ కుమార్తె నన్ను ఎంత నమ్మకంగా సేవిస్తుంది అనేదే చూస్తాడు దేవుడు ఎంత తీవ్రత అదేనండి అదే సంపూర్ణమైన నిరీక్షణ అదే అది లేకుండా ఆర్ యూ రెడీ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫర్ వర్షిప్ ఆర్ యు రెడీ ఫర్ ప్రిపరేషన్ ఫర్ వకింగ్ ఆర్ యూ రెడీ ఫర్ ప్రిపరేషన్ ఫర్ విల్లింగ్ ఆర్ యు రెడీ ఫర్ ప్రిపరేషన్ ఫర్ వాచింగ్ నీ ప్రభు కొరకు నేను అంటున్నాను ఈరోజు ఇంత దేవుని వాక్యం విన్నావు ఇంకా నువ్వు మారు మనసు పొందకుండా పాప క్షమాపణ నమ్మకుండా బ్యాప్టిజం తీసుకోకుండా ఇంకా లోకంలో ఉంటే నేను చెప్పన గొప్ప గొప్ప శరీర దారుఢ్యం కలిగినటువంటి ఎంతోమంది బాడీ బిల్డర్స్ ఎంతో గొప్ప మంచి ఆహార పదార్థాలు తీసుకొని డైట్ మెయింటైన్ చేస్తూ ఎక్సర్సైజులు చేసుకున్నటువంటి వారు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం కనబట్టలేదు ఇంతలో కనబడే అంతలో మాయమే ఆవిరి లాంటి నీ జీవితం ఎంత ఈ రోజు నేను అడుగుతున్నాను నువ్వు ఏ సుప్రహ్మణ్ణి సంపూర్ణ రక్షణ అంగీకరించకుండా ఈరోజు రాత్రే చనిపోతే ఎక్కడికి వెళ్తావు ఈ రోజు ఎక్కడికి వెళ్తావు నీ బిడ్డలు ఎక్కడికి వెళ్తారు నీ భర్త ఎక్కడికి వెళ్తాడు నీ భార్య ఎక్కడికి వెళ్తుంది నీ యొక్క స్నేహితులు ఎక్కడికి వెళ్తారు నీ తల్లి ఎక్కడికి వెళ్తావు నీ తండ్రి ఎక్కుతుంటుంది మారు మనసు పొందడానికి ప్రయత్నం చేయడానికి దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఈరోజు ఆఖర తరుణం అయితే సమయం ఇచ్చాడు సమయం ఇచ్చాడు మారుతుడు అనుకున్నాడు దేవుని దగ్గరికి వస్తాడు అనుకున్నాడు దేవుని వాక్యం వింటున్నావు ఎన్నో రోజులు గతించిపోతుంది సంవత్సరాలు గతించిపోతున్నాయి నీ భార్య యొక్క భక్తిని చూసావు నీ భర్త యొక్క భక్తిని చూసావు చుట్టూ వాళ్ళ భక్తిని చూస్తావు దేవుని మందుల వాక్యంని చూసావు ఎన్ని రోజులు దేవుని మందిరానికి వస్తున్నావు కానీ దేవుని యొక్క వాక్యం పట్ల నీకు శ్రద్ధ ఉంది కానీ మారు మనసు పొందాలని ఆశ ఎందుకు లేదు కారణం ఏంటి తెలుసా నువ్వు పాపము చేస్తావా అని తిరిగి అందులో పడిపోతాను భయం నేను అంటున్నాను నిజమే నువ్వు బ్యాప్టిజన్ తీసుకున్నా పాపములు పడ్డానికి అవస్కారం ఉన్నప్పటికీ కూడా మొదటేమో నీకు మెడిసిన్ లేదు కానీ ఇప్పుడు నీకు మెడిసిన్ ఉంటుంది దేవుడు నేను నిలబెడతాడు దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు నేను నాలుగు అంశాలు చెప్పాను లాస్ట్ అండ్ ఫైనల్ ఐదు నిమిషాలు ఉంది ఇది చూపించిన ముగిసి ముగిస్తాను మీ మనసు అని నడుము దేని కొట్టుకోవాలి నాలుగు కోట నాలుగు కోసం కట్టుకోవాలి దేని కొరకు ఆయన ఆరాధించడం కొరకు రెండు ఆయన కొరకు పని చేయడం కొరకు మూడు ఆయన కొరకు ఆయన చిత్తానుసారంగా జీవించలేక లేక తినుట కొరకు లేక ఆయన బలలో పాల్గొన్నట్టు కొరకు నాలుగు ఆయన కొరకు కనిపెట్టుట కొరకు చూడండి మొదటి పేత్ రాసిన పదే మొదటి పదమూడవచ్చింది మీ మనసు అని నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలగాలి ఏసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు సం కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ ఏ బుద్ధి ఉండాలట నిబ్బరమైన బుద్ధి నిబ్బరమైన బుద్ధి ఎందుకు నిబ్బరమైన బుద్ధి నిబ్బరము నిబ్బరము అంటే ఏంటండి నిబ్బరమైన బుద్ధి అంటే నిబ్బరమైన బుద్ధి నీకు ఈ నిబ్బరమైన బుద్ధి రావాలంటే బిడ్డ నీకు ఒక బుద్ధి ఉండాలరా ఎవరైనా చెప్తారా నీకు నిబ్బరమైన బుద్ధి యేసు ప్రభు రేపు సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండడానికి ఈ నిబ్బరమైన బుద్ధి చాలా మందిలో లేదు ఉందా ఏ బుద్ధి ఉండాలి చెప్తారా బైబిల్ ఏడు బుద్ధులు ఉన్నాయి అందులో ఈ బుద్ధి ఫస్ట్ దేవుడు ఎప్పుడు ఇదే దీనికి ఫస్ట్ దాన్ని ఏమంటారు సీల్ అంటే ముద్ర వేస్తాడు చూపిస్తాను రండి ఈ ముద్ర ఎంతమందికి ఉందో చూస్తాం బహుశా విన్నర లేదో చూడండి ఈ మాట గ్రంథం యాభై అధ్యాయం యశ గ్రంథము యాభై అధ్యాయం యాభై అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన అలిసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యహోవ నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుతున్నాడు ప్రభువకు యుహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను వినకుండా ఏ బుద్ధి బుద్ధి వినే బుద్ధి ఇప్పుడు నేను అడుగుతున్నాను మనం ఎన్ని గంటలకు మొదలుపెట్టినాం వాక్యము ఎనిమిది గంటలకు ఇప్పుడు ఎంత అయింది తొమ్మిదిన్నర అంటే గంటన్నర గంటన్నర వాక్యం వినిట్లో మీరు ఏమిన్నారు దేవుని వాక్యం విన్నారు ఇది ఏ బుద్ధి ఈ వినుబుద్ధి దేనికి ఉండాలి వినుబుద్ధి అక్కడ చూడండి ప్రభువుకు యహోబా అన్న ఇరవై ఐదు వచ్చినాం నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను అంటే నువ్వు వినడం వలన నీకు రెండు లాభాలు వచ్చినాయి దేవుని మీద తిరుగుబాటు చేయవు ఆయన నుండి బా ఎంత అద్భుతం కదా చాలామంది మందిరాల్లో వాక్యం ఏముందన్న ఒక అరగంట చేసి ముగించాను బోల్డ్ ఉందన్న అక్కడేంటి బిర్యానీ బాగా వండిసి చల్లగా అన్న అరే నేను కొన్ని మందిరాల్లో చూస్తే కొన్ని మందిరాలకి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అన్నా వాక్యం అన్నా మీకు ఒక గంట కూడా సరిపోదు దయచేసి కొంచెం తగ్గించుకోండి అంటే నో నో కాంప్రమైజ్ ముందు వాక్యమే దేవుని వాక్యం వినుబుద్ధి నీకు లేదంటే అర్థపెడు తెలుసా నీకు ఎప్పుడైతే వినుబుద్ధి లేదో దేవుని వాక్యం మీద అశ్రద్ధ లేదో యహో ఓ మీద ఇండైరెక్ట్లీ అంటే నీకు దేవుని వాక్యం అంటే ఇష్టం లేదంటే దట్ ఈజ్ డైరెక్ట్లీ టు నువ్వు దేవుడి మీద నీకు దేవుడు అంటే ఇష్టం లేదంతే దేవుని వాక్యం ఇష్టం లేదంటే వాక్యమే దేవుడు అయితే దేవుడు అంటే నీకు ఆయన మీద ఏమవుతున్నావు ఇంకేం చేస్తున్నావు ఆయన నుంచి తొలగిపోతావు ఎక్కడి నుంచి అక్కడికి మన మామయ్యకి దురాశలకి నరహంతకి ఇంకా అబద్ధాలకి మనం నోరు ఇప్పితే మనం ఎంత ఈజీగా అబద్ధం ఆడేస్తున్నాం తెలుసా ఇవి కూడా బలహీనతలు బిడ్లరా దేవుడు నిన్ను నన్ను అడుగుతున్న ప్రశ్న వినుబుద్ధుందా నువ్వు దేవుని వాక్యాన్ని ఎంతసేపు వినగలుగుతున్నావు అరగంటేనా నీ కెపాసిటీ అరగంటేనా నువ్వు ఈ మందిరానికి వచ్చినప్పుడు కాళికొండతో రావా కాళికొండతో రావా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి దేవుడు కదా దేవుని వాక్యాన్ని నింపుకోవాలని ఆశనికి లేదా దైవజనులు దేవుని సేవకులు పెద్దలు దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు అది నీకే ఆయన తీసుకోక అది ధన్యవాడు కదా నేను ఎప్పుడు గమనించండి వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు దయచేసి సమర్థించుకోకు సవరించుకో సమర్థించుకోకు సవరించుకో ఈ రోజుల్లో చాలామంది సవరణ చేయడం అంటే అర్థమవుతుంది తెలుసా దేవుడు వాక్యము ద్వారా నిన్ను ఏం చేస్తాడు కోస్తాడు దేవుడు కొన్ని కొన్నిసార్లు నేను కత్తిరిస్తాడు దేవుడు నిన్ను కొన్నిసార్లు తన సుత్తుతో కొడతాడు కొన్ని కొన్నిసార్లు తన వాక్యం చే అగ్ని చేత నిన్ను కాలుస్తాడు ఇన్నిటి వాటిని నువ్వు తట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది తెలుసా ఆ అందమైనటువంటి రాయ అందమైన రాయ అది బండ రాయ చిందర వందరగొన్న రాయ రూపు ఆకృతులేని రాయ ఆ ఉలి దెబ్బలకి ఆ దానికి ఏమంటారు ఆ యొక్క దెబ్బలకి ఆ శ్రమలకి ఆ కఠినమైన నొప్పులకి తట్టుకుంటే అది ఒక అందమైన శిల్పము దేవుణ్ణి నల్లగ చేయాలని ఆశపడుతున్నప్పుడు దేవుని వాక్యానికి ఎందుకు నీ చెవి వగ్గవు సంగములతో చెప్పు మాట గలవాడు ఈరోజు సంగమలో దేవుడినితో మాట్లాడుతున్న మాట నీ చెవులకి వినగలిగితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడితే సంపూర్ణ నిరీక్షణ నీకు కలిగినట్టే ఈ రోజుల్లో సంపూర్ణమైన నిరీక్షణ నీకు కలగాలంటే ఈ రెండు పడవల మీద నువ్వు కాలేయడం చాలా ఇంపార్టెంట్ ఒక పడవ అటు ఒక పడవ ఇటు ఒక పడవ మీద కాలేజ్ చాలంటే ఈ కాలేజ్ ఎందులోకి వెళ్ళిపోద్ది రెండు పడవలు ఎక్కడ తెలుస్తుంది సమానమైన డిస్టెన్స్లో చక్కగా లోకమైన యాత్రలను తీసుకెళ్తుంది అప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు నీకు తేబడేటువంటి శ్రేష్టమైన కృప నీకు దయచేస్తాడు తద్వారా మీరు సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉంటారు దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక ఆమె సేవకులు వచ్చి ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసిన తర్వాత మన గృహాలకి వెళ్తాం